ఎంజాయ్ చేయాలని చెప్పనంటే ఉండాల్సింది బతకాల్లో కాదు, అనుబంధాల్లో బతకాలి ఫ్రెండ్స్. అటువంటి అద్భుతమైనటువంటి మానవ సంబంధాలతో మనం ముందుకు వెళితే మనం అద్భుతాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, పిల్లల ఆవేశంతో పొరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పని మనం బాధపడుతున్నాం. మరి ఆ పొరపాటు నిర్ణయం తీసుకున్న తర్వాత బాధపడేదానికన్నా అసలు ఆ పొరపాటు నిర్ణయం తీసుకోకుండా మనం ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళని తయారు చేయాలి అన్న విషయాలన్నింటి గురించి కూడా ఇవాళ మనం మాట్లాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మానవ సంబంధాలు మొత్తం అన్ని కూడా 5-6 పార్ట్లలోనే మనం డివైడ్ చేసింది. ఎందుకంటే ప్రతిదీ కూడా మానవ సంబంధం అంతా కూడా ఇవాళ ఒకటే చెప్పారు, అన్ని మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు మనీ లింక్ అయ్యి, ఆ మనీ లింక్ చేస్తూ మనం ఏ సంబంధాలు ఎవరితో ఎలా ఉంటున్నాం అనే దాని గురించి ఒక్కసారి మనకు మనమే పరిశీలన చేసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కానీ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కానీ ఒక రూపాయి అన్ని వర్ణాలు అన్ని వర్గాల దగ్గర నుంచి సంపాదించుకున్నటువంటి రూపాయిని సంపాదించే దాన్ని బట్టి గొప్పవాడు బాబు, నువ్వు సంపాదించినటువంటి రూపాయిని ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి గొప్పవాడు అవుతావు అని చెప్పనేసి ఒక మహాత్ములు చెప్పడం జరిగింది. సంపాదించడంలో గొప్పవాడు అవటం అని చెప్పనంటే ఇప్పుడు బిల్గేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎవడు అని చెప్పనంటే బిల్గేట్స్ గురించి చెప్పుకుంటాం. కానీ బిల్గేట్స్ ఎక్కడైనా విగ్రహాలు కట్టారా? బిల్గేట్స్కి ఎవరైనా పూజలు చేశారా? అటువంటిది ఏమి లేదు. అంటే ప్రపంచంలో అత్యధికంగా డబ్బు సంపాదించినోడికి విగ్రహాలు కట్టలా, కానీ రాబోయే రోజులు ఆయనకి కడతారు. ఎందుకు కడతారు అని చెప్పనంటే ఆయన ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా గుర్తిస్తూ కాదు, ఆయన సంపాదించినటువంటి ధనంలో 85% చారిటీస్ కి ఆయన డొనేషన్స్ ఇచ్చేస్తూ కేవలం 15% మాత్రమే ఆయన వారసులకి ఆయన పిల్లలకు అప్పచెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఆయన ద్వారా సర్వీస్ ద్వారా అందినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కూడా ఒక దేవుళ్ళ చుట్టూ మొదలు పెడతారు. అంటే నువ్వు సంపాదించినటువంటి రూపాయిని బట్టి నువ్వు గొప్పవాడు అవ్వో, మహాత్ముడు అవ్వో, పుణ్యాత్ముడు అవ్వో, ఉత్తముడు అవ్వవు. ఒక జన్మకి మానవ జన్మకి సార్థకత ఎప్పుడు వస్తుందంటే నువ్వు సంపాదించిన రూపాయిని బట్టి కాదు, నువ్వు ఖర్చు పెట్టిన రూపాయిని బట్టి ఉంటుంది అని చెప్పనేసి పెద్దలు మహానుభావులు చెప్పారు. కాబట్టి ఎలా ఖర్చు పెట్టాలి విత్ హ్యూమన్ రిలేషన్స్, ఎలా ఖర్చు పెట్టాలని చెప్పనంటే నువ్వు ఈ సమాజంలో అన్ని వర్ణాలు అన్ని వర్గాల దగ్గర నుంచి సంపాదించినటువంటి ఒక రూపాయిని 5 భాగాలు చేయండి. 5 భాగాలు. ఆ 5 భాగాల్లో ఫస్ట్ భాగం నీ గురించి నువ్వు ఖర్చు పెట్టమన్నారు, నీ ఓన్. సెకండ్ భాగం నీ కన్న తల్లిదండ్రులు, అద్భుతమైనటువంటి ప్రపంచంలో అద్భుతమైనటువంటి జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రుల గురించి సెకండ్ భాగం, అంటే రూపాయిని 5 భాగాలు చేస్తే 2వ భాగం తల్లిదండ్రుల గురించి. థర్డ్ నిన్నే నమ్ముకొని వచ్చినటువంటి నీ కట్టుకున్న భార్య స్పౌస్ నీ భాగస్వామి గురించి ఖర్చు పెట్టమన్నారు. ఫోర్త్ వన్ వచ్చేసేసి నేను నమ్ముకుని నీ కడుపును పుట్టినటువంటి నీ పిల్లల గురించి ఖర్చు పెట్టమన్నారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈ సమాజంలో అవసరంలో ఉన్న వాళ్ళని ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటానికి ఖర్చు పెట్టు, ఇది రూపాయిని ఖర్చు పెట్టే విధానం అని చెప్పని చాలా చక్కగా పెద్దలు మహానుభావులు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత చాణక్య నీతి అంటారు. చాణక్యుడు ఏం చెప్పాడంటే తర్వాత మార్చి దాన్ని, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చెప్పిన దాన్ని మార్చి చాణక్యుడు ఏమన్నాడంటే 5 భాగాలు అవసరం లేదు, 4 భాగాలుగానే ఖర్చు పెట్టండి. అమ్మా నాన్న గురించి ఖర్చు పెట్టండి, భార్య గురించి ఖర్చు పెట్టండి, పిల్లల గురించి ఖర్చు పెట్టండి, సొసైటీలో అవసరంలో ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఈ 4 చోట్ల ఖర్చు పెట్టేటప్పుడు నువ్వంటూ ఉంటావు కాబట్టి 5 భాగాలు అవసరం లేదు, 4 భాగాలని చెప్పని చెప్పడం జరిగింది. కానీ నేను మళ్ళీ చెబుతున్నాను, పాత కాలంలో అర్జునుడు చెప్పి అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిందే కరెక్ట్, 5 భాగాలు చేస్తే ఖర్చు పెట్టాలి. నీ గురించి నువ్వు ఖర్చు పెట్టాలి, నీ గురించి నువ్వు ఖర్చు పెట్టాలి ఫ్రెండ్స్. నీ గురించి ఎలా ఖర్చు పెట్టాలంటే చాలా మంది అంటారు అదేంటన్నా 5 భాగాల్లో 1 భాగం, ఒక 20 పైసా, నేను సంపాదించిన ప్రతి ఈచ్ అండ్ ఎవరి ప్రతి రూపాయిలో ఒక 20 పైసా నా గురించి నన్ను ఖర్చు పెట్టాలి అని చెప్పని అన్నారు. ఓకే, నేను కాదంటలేదు, నా గురించి నేను ఎప్పుడు ఖర్చు పెట్టుకుంటాను అంటున్నాను కదా. వాడు మొన్నే డ్రెస్ కుట్టించుకున్నాను, సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను, పార్టీలు చేసుకుంటాను, సినిమాలు కడుతున్నాను, రకరకాలుగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను కదా, నా గురించి నేను బాగానే ఖర్చు పెట్టుకుంటున్నాను, ఇంకా నా గురించి ప్రత్యేకంగా ఖర్చు పెట్టేది ఏముంది అని చెప్పని అనుకున్నాను. ఒక్కసారి ఓన్, నా క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంది, నీ గురించి నువ్వు ఖర్చు పెట్టి ఎంతకాలమైంది? నీ గురించి నువ్వు ఖర్చు పెట్టుకొని ఓన్గా, ఎందుకంటే వాళ్ళ మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఈ కోవిడ్ సమస్యతో కరోనా ఎఫెక్ట్తో పిట్టల్లా రాలిపోతున్నారు జనం మన కళ్ళ ముందే. మనం ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ పరిస్థితి ఈ రోజున ఇక్కడ ఇలా ఉంటుందని ఎవరం కూడా ఊహించాల. మరి ఇటువంటి పరిస్థితిలో నీ గురించి నువ్వు ఖర్చు పెట్టి ఎంత కాలమైంది? నీ రూపాయి, నువ్వు సంపాదించిన రూపాయలో నీ 20 పైసా ఓన్. ఎందుకంటే నా కుటుంబంలో జరిగినటువంటి ఇబ్బంది, నా కుటుంబంలో జరిగినటువంటి ఒక బాధ ఏ కుటుంబంలో జరగకూడదనే ఉద్దేశంతో చెబుతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఆ రేట్ చేసిన వాళ్ళలో కొంతమందిని అన్మ్యూట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఒక మోటార్ బైక్ కాస్ట్ ఎంత ఉంటుందన్నా? అన్నా ఒక మోటార్ బైక్ కాస్ట్ ఎంత ఉంటుంది అన్మ్యూట్ చేసుకునే ఫెసిలిటీ? సరే, ఎంత? 80,000.
80,000 రూపీస్ ఉంటుంది. 80,000 టు 1,50,000, 1,00,000 సుమారుగా ఉంటుంది. ఒక ఫోర్ వీలర్స్ ఒక కార్ వాల్యూ ఎంత ఉంటుందన్న? కార్ కాస్ట్ ఎంత ఉంటుంది? 4 lakhs టు 40 lakhs, 50 lakhs. మన ఇండియన్ రోడ్ లకు అనుకోడంక 4 to 40 to 50 lakhs ఉంటుంది. ఎస్ఆర్ఓ ఫ్రెండ్స్ అవునా కదా? ఎస్ఆర్ఓ ఫ్రెండ్స్ అవునా కదా? యా, ఒక 80,000 రూపాయలు మోటార్ బైక్ నుంచి 150,000 రూపాయలు మోటార్ బైక్స్ మనం డ్రైవ్ చేస్తుంటాం. ఒక 4 lakhs కార్ నుంచి ఒక 40-50 lakhs వరకు కార్లు మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫ్రెండ్స్, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనందరం కలిసి మోటార్ బైక్ కొనుక్కున్నాం, కొత్త కారు, కొత్త బండి కొనుక్కున్నాం, మోటార్ బైక్ కానీ కొత్త కారు కానీ కొత్త మోటార్ సైకిల్ కానీ కొనుక్కున్న తర్వాత జస్ట్ దానికి ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం తిరిగేసుకుంటూ వెళ్తామా, లేకపోతే 6 నెలలకు ఒకసారో, లేకపోతే 10,000 కిలోమీటర్స్ ఒకసారో, లేకపోతే సంవత్సరానికి ఒకసారో సర్వీసింగ్ అని చెప్పని షోరూమ్ కి తీసుకెళ్లి సర్వీసింగ్ కానీ దానికి రిపేర్ సంబంధించిన కానీ ఏమైనా చేపించుకుంటున్నావా, చేపించుకోవట్లేదా? ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఆల్ 80,000 రూపాయల నుంచి 100,000 రూపాయలు ఉండే ఒక మోటార్ బైక్ ని సర్వీసింగ్ చేపించుకుంటున్నాం, 400,000 రూపాయల నుంచి 40,00,000 రూపాయలు కార్ కే సర్వీసింగ్ చేపించుకుంటున్నాం, మరి అటువంటిది 384,75,000 రూపాయల విలువైనటువంటి ఈ శరీరాన్ని సర్వీసింగ్ చేయించుకొని నీ గురించి నువ్వు కేర్ తీసుకుని ఎంతకాలం అయింది ఫ్రెండ్స్? 384,75,000 రూపాయల విలువైనటువంటి ఆర్గాన్స్, అవయవాలతో పుట్టావు నువ్వు, వితౌట్ బ్లడ్, వితౌట్ ఐ కాస్ట్, ఐ కార్నియా బ్లడ్ కి వాల్యూ లేదు. ఐ కార్నియాకి బ్లడ్ కి వాల్యూ కట్టేవాళ్ళు ప్రపంచంలో ఇప్పుడు వరకు ఎవరు పుట్టల రాలేదు. ఈ రెండు ఖరీదులు కాకుండానే పుట్టుకతో 384,75,000 రూపాయల విలువైనటువంటి ఈ శరీరాన్ని నువ్వు సర్వీసింగ్ చేయించుకొని ఎంతకాలం అయింది? మెడికల్ చెకప్ చేయించుకొని ఎంతకాలం అయింది? ఇవాళ 30s 40s లోని హార్ట్ స్ట్రోక్ బీపీలు అని షుగర్లు అని చెప్పని రకరకాల ఇబ్బందులతో వెళ్ళిపోతున్నారు. మరి అటువంటిది ఈ సోషల్ సొసైటీలో నువ్వు సంపాదించే రూపాయి ఎండనక వానక పగలనక రేయనక తిని తినక కష్టపడి ఇష్టపడి నువ్వు సంపాదించుకున్నటువంటి రూపాయిలో నీ 20 paisa నువ్వు గురించి నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోకపోతే ఎలా? వాళ్ళ కరోనా ఎఫెక్ట్ వచ్చింది, ఇమ్యూనిటీ పవర్ లేదని చెప్పని అంటున్నారు. దానికి కారణం ఏంటి? నీ గురించి నువ్వు కేర్ తీసుకోవట్లా? ఇవాళ చెకప్లకు వెళ్తుంటే వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ బోర్డు అని బయటపడుతున్నాయి ఇవాళ, దానికి కారణం ఏంటి? ఇంతకు ముందు మనం ఎప్పుడు మెడికల్ చెకప్ చేయించుకోవాలా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నీ గురించి నువ్వు ఖర్చు పెట్టు, నీ గురించి నువ్వు ఖర్చు పెట్టంటే నా కుటుంబంలో జరిగినటువంటి ఇబ్బంది, ఇవాళ నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ప్రపంచంలో ఎవరు ఫేస్ చేయకూడదని చెప్పని ప్రత్యేకంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచింది. అటువంటి అమ్మకి చిన్నప్పటి నుంచి ఒక ఫీవర్ అనేది కూడా తెలియదు, ఏ రోజున కూడా హాస్పిటల్లో 4 రోజులు ఉంటామనేది తెలియదు. అటువంటి అమ్మకి 1 సంవత్సరం క్రితం చిన్నగా హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేస్తే ఇవాళ చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం అది మాకు రికగ్నైజ్ అయింది. ఆ రోజు మా చేతుల్లో లేని పరిస్థితి, వాళ్ళ అమ్మను కాపాడుకోవడానికి మేము చేయని ప్రయత్నాలు లేవు, మొక్కని దేవుడు లేడు, ఇదంతా ఎందుకు కావాల్సి వచ్చింది? ఆ రోజున డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎవరిని ఇంతకు ముందు ఎప్పుడన్నా మెడికల్ చెకప్ చేయించారంటే లేదండి అమ్మ ఇప్పుడు హెల్తింగ్గానే ఉంది కదండి, మేము ఎప్పుడు చూపించలేదని చెప్పానన్నా. మాకు తెలియలే ఆ రోజున, తెలిసైతే తప్పు చేసేవాళ్ళం కాదు, తెలియక ఆ రోజున 4th కండిషన్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు, 4th స్టేజ్లో ఉంది వాళ్ళ అమ్మ హెల్త్ కండిషన్. గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలైపోయినా కానీ పైకి నవ్వుతూ తిరుగుతున్నాం, వానంత బాధ కడుపులో పెట్టుకుని తిరుగుతున్నాం. అటువంటి అమ్మ ఎన్ని రోజులు ఉంటుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కారణం ఏంటంటే, కనీసం 40 సంవత్సరాలు దాటిన తర్వాత, 50 సంవత్సరాలు దాటిన తర్వాత అయినా కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒక్కసారి జస్ట్ అమ్మ గురించి ఒక మెడికల్ చెకప్ చేయించున్నట్టయితే, అది 1st స్టేజ్లోనే గుర్తించున్నట్టయితే, ఈ రోజున అమ్మం కొంతకాలం మాతో ఉండేది కదా. అటువంటి బాధ వాళ్ళు నేను పడుతున్నాం, మా ఫ్యామిలీ మొత్తం వాళ్ళు అల్లలాడిపోతున్నాం. అటువంటి బాధ రేపొద్దున మీ పిల్లలు పడకూడదని నా తాపత్రయం. మీ సంపాదించినటువంటి రూపాయలు పిల్లలు కంఫర్ట్ గా బతకాలి, పిల్లలు లగ్జరీగా బతకాలి, మనం పడిన కష్టాలు పిల్లలు పడకూడదని, ఫ్యామిలీ పడకూడదని చెప్పని ఎఫర్ట్స్ పెడుతున్నారు. అట్ ది సేమ్ టైం నువ్వు ఉంటేనే నీ కుటుంబం, నువ్వు ఉంటేనే నీ పిల్లలు. దయచేసి మాత్రం మీ గురించి మీరు ఖర్చు పెట్టండి. మీ గురించి మీరు ఖర్చు పెట్టినటువంటి ఎంజాయ్మెంటో, డ్రింకో, వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అయి కాదు, మీ హెల్త్ గురించి మీరు కేర్ తీసుకోండి. ఆఫ్టర్ ఆల్ ఏముందన్నా, ఒక టెంపుల్కి వెళ్తే 5 రూపాయలు చెప్పులకే ఇన్సూరెన్స్ చేసుకుని వెళ్తున్నాం, 40-50 వేల రూపాయలు మోటార్ బైక్ వేసుకొని సినిమాకి వెళ్తే 10 రూపాయలకి ఇన్సూరెన్స్ చేసుకుని వెళ్తున్నాం. ఇవాళ ఎంతమందికి ఇన్సూరెన్స్లు ఉన్నాయి? కుటుంబానికి ఆర్థిక పరమైనటువంటి భరోసా అయిపోతా? మీ గురించి మీరు కేర్ తీసుకుంటుంటే, మీరు ఫుడ్ తిన్నానన్నా హ్యాపీగా వ్యాపారం చేసుకుంటున్నా కాదన్నా,
ఇవన్నీ మీ కనీస అవసరాలు. మీ గురించి మీరు కేర్ తీసుకోండి. దయచేసి మాత్రం ఈ ప్రపంచంలో పెద్దలు మహానుభావులు చెప్పినటువంటి విషయంలో నీవు సంపాదించినటువంటి రూపాయిలో ఒక పార్ట్ అంటే ఒక 20 పైసా నీ గురించి, నీ పర్సనల్ కేర్, మంచి డ్రెస్ కానీ, నీ ఎంజాయ్మెంట్, నీ సరదాలు, నీ హెల్త్, అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటూ నీ 20 పైసా నువ్వు ఖర్చు పెట్టాను. సెకండ్ 20 పైసా అమ్మనాల గురించి, పేరెంట్స్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకున్నాం. సెకండ్ 20 పైసా నిన్నే నమ్ముకొని నిన్ను కట్టుకొని వచ్చినటువంటి నీ భార్య గురించి చెప్పండి అన్న. భార్య అంటే బానిసలాగా చూసినటువంటి సొసైటీ ఉంది ఈ రోజున. భార్య అని చెప్పనటువంటి చులకన భావంతో చూసినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సొసైటీ ఇది. మరి అటువంటి భార్యని మీరందరూ మంచిగా చూసుకుంటున్నా తెలుసు, ఎందుకంటే మీరందరూ మంచివాళ్ళు కాబట్టి. ఎలా చూసుకుంటున్నారన్న భార్యని చెప్పండి అన్న. భార్య అంటే దేవత, భార్య అంటే దేవత అని చెప్పని మహాను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి మరో రూపమే భార్య అని చెప్పని చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా. మరటువంటి భార్యని ప్రేమతో చూసి ఎంతకాలం అవుతుంది, ప్రేమగా మాట్లాడి ఎంతకాలం అవుతుంది? అంటే డైలీ ఉంటాం కదన్న, బయనే బాగానే ఉంటున్నాం కదా అనుకుంటారు కబుర్లు తన. నేను ఇందాక చెప్పాను, బంధాల్లో కలిసి ఉండటం కాదు, కలిసిపోయి ఎంతకాలం అవుతుంది? భార్య మనసు తెలుసుకుని ఎంతకాలం అవుతుంది? భార్య మనసులో ఏది ఇష్టమో ఏది కష్టమో అని చెప్పని తెలుసుకొని ఎంతకాలం అవుతుంది? భార్య చేసే ప్రతి పనిలో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుందో మాది మనసు దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మాట్లాడే ఎంతకాలం అవుతుంది? మనకు బాగా చెబుతున్నారా లేదా? ఇది ఒకటే చూసుకుంటూ వెళ్తున్నాం. దయచేసి భార్య విషయంలో మాత్రం కేర్ తీసుకోండి నా. ఎందుకంటే నువ్వు ఒక్క భార్యను కనుక నీ భార్యను నువ్వు జాగ్రత్తగా చూసుకోగలిగితే నీ భార్య ఎంటైర్ నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అన్న. నీ భార్యను నువ్వు ఆనందంగా ఉంచగలిగితే ఎంటైర్ నీ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంచే బాధ్యత నీ భార్య తీసుకోండి. ఎందుకంటే నువ్వు నీ భార్యని హ్యాపీగా చూసుకుంటే నీ భార్య నీ పిల్లల్ని హ్యాపీగా ఉంచుద్ది, మీ అమ్మానాన్ని హ్యాపీగా ఉంచుద్ది, మీ అన్నదమ్ముల్ని హ్యాపీగా ఉంచుద్ది, మీ అక్క చెల్లెల్ని హ్యాపీగా ఉంచుద్ది, వీళ్ళందరితో హ్యాపీగా ఉండే అవకాశం కేవలం ఒకే ఒక కారణం ఏంటంటే నీ భార్యను నువ్వు హ్యాపీగా ఉంచగలిగితే. అటువంటి భార్యను ఏమవుతారన్నా పిచ్చోళ్ళు వాళ్ళ అమాయకులు, వాళ్ళ వంటగది తప్ప ఇంకేమీ తెలియదు. అటువంటి అమాయకులు గట్టిగా ఏమడుతుంటారు, పెద్ద ఆయన ఎప్పుడు చెబుతుంటున్నారు ఏమడుతున్నారు, పెద్ద పెద్ద అయితే చిన్న చిన్న వంటాణాలు, చిన్న చిన్న వంకీలు, చిన్న చిన్న హారాలు, చిన్న చిన్న నక్లీసులు, ఇవన్నీ కూడా సార్ చెప్తుంటారు ఇప్పుడు కూడా. ఇవాళ భార్య అంటే మొన్న ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ అన్నారు మా దగ్గరికి వస్తున్నటువంటి భార్యాభర్తల బంధం గురించి ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒకళ్ళు వచ్చారు. వచ్చినటువంటి కౌన్సిలింగ్ స్టేజెస్ ఎంతో తెలుసానా, మ్యారేజ్ అయిన తర్వాత 3 నెలల కాలం నుంచి మొన్న రీసెంట్ గా ఒక యంగ్ కపుల్ వచ్చారు, లేటెస్ట్ కపుల్. ఎంతవరకు అంటే 18 సంవత్సరాలు ఇద్దరు మ్యారేజ్ అయ్యి, మ్యారేజ్ అయ్యి 18 సంవత్సరాలు అయిన తర్వాత, సార్ నాకు మా ఆయనకి కుదరట్లేదు, మేమిద్దరం డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాము, మరి మీరు ఏదన్నా ఈ ప్రాబ్లం గురించి ఏదైనా కౌన్సిలింగ్ చేయగలరా అని చెప్పని వచ్చారు. మ్యారేజ్ అయ్యి 18 సంవత్సరాలు, పిల్లలు కూడా పుట్టేశారు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు అభిప్రాయ భేదాలు వస్తున్నాయట. మరి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు పిల్లలు ఎలా పుట్టారో, ఎలా ఇంతకాలం కాపురం చేశారో తెలియట్లేదు. మరి అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో ఇవాళ మొన్నే మన వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ ద్రోణ ట్రైనర్ స్వప్న ఒక ఐడియా చెప్పింది. సార్ మీ మనసులో ఇప్పటి నుంచి ఉంది, నాకు కూడా ఒక ఐడియా ఉంది, దీని ప్రకారం బంధం అనుబంధం అనే కాన్సెప్ట్ ని మ్యారేజ్ కుదిరినటువంటి కపుల్ కి లేదు అనుకుంటే, మ్యారేజ్ అయిన న్యూలీ కపుల్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూర్చోబెట్టి 1 డే కౌన్సిలింగ్ ఇవ్వండి, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పిల్లలతో ఏ విధంగా ఉండాలి, ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వివాహ జీవితాన్ని ఎలా లీడ్ తీసుకోవాలి, అమ్మనాన్నతో ఎలా ఉండాలి, అత్తమామలకి ఎలా ఉండాలి అనే దాని గురించి ఒక కాన్సెప్ట్ ఇవ్వండి అన్నారు. ఎందుకంటే ఈ రోజు మా కౌన్సిలింగ్ వస్తున్నాయన్నీ కూడా సాఫ్ట్వేర్లే, కౌన్సిలింగ్ వస్తున్నటువంటి ఏజ్ లెవెల్స్, మేము మ్యారేజ్ అయిపోయి 3 నెలలు 4 నెలలు 6 నెలలు సంవత్సరానికి మా ఇద్దరికి మధ్యన కుదరట్లేదు సార్, మాకు డైవర్స్ కావాలని చెప్పిన దేవుడిచ్చిన బంధం. కారణం ఏంటంటే 5 కారణాలు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విధంగా విషయంలో నా అబ్జర్వేషన్లో నా కౌన్సిలింగ్ లో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తలు విడిపోతాము, ఇద్దరు భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తున్న దానికి కారణం 5. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి ఈగో, సెకండ్ వన్ వచ్చేసేసి మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్స్, థర్డ్ వన్ వచ్చి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్, ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఈ 5 కారణాలు చూసుకోండి, ఏ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చినా కానీ ఈగో అనేది కీ రోల్, నేనేంటి నువ్వేంటి, ఇది మెయిన్ సమస్య. సెకండ్ వచ్చేసేసి సెకండ్ విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్, థర్డ్ వన్ వచ్చి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్. ఇది బాగా కీరోలు. ఇటు తల్లిదండ్రులు వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, వీళ్ళిద్దరు హ్యాపీగానే ఉంటారు, ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోద్ది. ఫోర్త్ వన్ వచ్చి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎందుకంటే సాఫ్ట్వేర్ కదా ఇప్పుడు, ఏంటి నీ గొప్ప ఏంటి, నువ్వో పార్టీకే సంపాదించిన నేనో పార్టీకే, నువ్వో 1 లక్ష సంపాదించిన నేను 1 లక్ష సంపాదించిన, ఆహా ఈ రోజు నేను వంట చేయాలి అయితే రేపు నువ్వు వంట చేయి, టైం టేబుల్ ఒక షెడ్యూల్,
ఫిఫ్త్ వన్ వచ్చి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే ఆడపిల్లలందరూ కూడా కళల్లో ఊహించుకుంటారు రాజకుమారుడు కావాలి అని చెప్పని, వీడేమో అందరూ కూడా ఈడు ఊహించుకుంటాడు చదువుకున్న రోజుల్లో ఐశ్వర్య రాయి రావాలి అని చెప్పని, వీళ్ళు అనుకున్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా వీళ్ళు ఉండకపోతే ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. దయచేసి మాత్రం భార్య అంటే దేవత, అటువంటి భార్య నోరు తెరిచి చిన్న చిన్న వడ్డాణాలు వంకీలు హారాలు చిన్న చిన్న నగలు లేదా కూడా చిన్న చిన్న బ్యాంక్ డిపాజిట్లు చిన్న చిన్న సైట్లు ఏ కొనమని అడుగుతారు తప్ప ఇంక అంతకుమించి ఏమీ అడగరు. పాప నోరు తెరిచాడు. చాలా మంది అడుగుతుంటారు కౌన్సిలింగ్ వచ్చినాడు, అన్న అస్తమాన అది కొని పెట్టు ఇది కొని పెట్టు అది కొను ఇది కొను నా పేరు డిపాజిట్ చేయి బ్యాంక్ సైట్లు కొను అది కొను ఇది కొను అంటుంటారు. అంత ఎస్ ఫ్రెండ్స్ అందరు కూడా అడుగుతారు భార్య. ఎందుకు అడుగుతారంటే భార్య అంటే ముందు చూపు. భార్య నాకు బంగారం కొనిపెట్టు, నాకు సైట్లు కొనిపెట్టు, నా పేరు బ్యాంకులో డిపాజిట్లు చేయని చెప్పని అందంటే అవన్నీ ఆవిడ సింగారించుకొని తిరగడానికి అయితే ఎట్టి పరిస్థితులు కాదు. నువ్వు 1 కేజీ గోల్డ్, 1 కేజీ బంగారం కొని ఆ అమ్మాయికి ఇచ్చినా కానీ భార్యకి ఇచ్చినా కానీ సంవత్సరం మొత్తం ఒక్క రోజు కూడా పెట్టుకోదు, గజమం పెట్టుకుంటే దాంట్లో 100 గ్రాములు గోల్డ్ ఏదైనా ఫంక్షన్ జరిగితే పెట్టుకుని వస్తుంది, రావడంతో మళ్ళీ నీ చేతిలోనే పెట్టా అయ్యా లాకర్లో పెట్టేస్తాయి అని చెప్పి నీ చేతిలోనే పెడుతుంది. భార్య ఇది కొనిపెట్టు అది కొనిపెట్టానని చెప్పాను అందంటే నువ్వు మెచ్చుకోవాలి, ఎందుకంటే భార్య ముందు చూస్తే వెళ్తుంది అని చెప్పాను. ఎందుకంటే నీ మనస్తత్వం ఏంటో తెలుసు, నీ మంచితనం ఏంటో తెలుసు, ఎందుకంటే నీ భార్యే కదా, నీ గురించి అన్నీ తెలుసు. ఎందుకంటే నీ మంచి మనసుతో నమ్మకూడనటువంటి వ్యక్తులు ఎవరినన్నా నమ్మి నువ్వు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ నమ్మరాని వ్యక్తులను కనుక నమ్మి నువ్వు కనుక మోసపోతే ఆ కష్టంలో ఉన్నప్పుడు నీ ఇంట్లో ఒక ఆడకూతురి పెళ్లి జరుగుతున్నటువంటి టైంలో ఎంత కోటీశ్వరుడికైనా పెళ్లి జరిగే టైంలో కొంచెం ఫైనాన్షియల్ గా లిక్విడ్ క్యాష్ గురించి టెన్షన్ పడుతుంటారు. ఆ టైంలో నువ్వు ఎటు దిక్కుతోచిన పరిస్థితుల్లో టెన్షన్ పడుతున్నటువంటి టైంలో భార్య నీ దగ్గరికి వచ్చి నాకు తెలుసయ్యా నువ్వు ఇటువంటిది ఏదో చేస్తావని చెప్పని టెన్షన్ పడతావని అందు గురించి నేను అది కొనిపెట్టి ఇది కొనిపెట్టి మన అంటే నేను ఎంజాయ్ చేయడానికి కాదు ఈ కష్టకాలంలో ఉండటానికి నీకు సపోర్ట్ గా ఉంటుందని చెప్పని నేను పక్కన పెట్టి దాచించాను అని చెప్పని ఆ డబ్బులు కనుక నగలు కనుక సైట్లు కనుక తీసుకొచ్చి నీ చేతిలో పెట్టడానికి తప్ప ఆవిడ ఏమీ ముద్రించడానికి కాదు. అందు గురించే భార్య అంటే ముందు చూపు, భార్య అంటే విజన్, అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడకి. పెళ్లికి ముందు ఒక బాధ్యతతో ఒక ఇంట్లో బిడ్డగా ఉంది, పెళ్లి అయిన తర్వాత బాధ్యతగా ఉంది, ఇక ముందు కూడా బాధ్యతగా ఉండేది ఆవిడ. మరి అటువంటి భార్య విషయంలో ప్రేమగా ఉండటం ఎంతకాలమైంది? ఏముందన్నా తల ఉంచి తాళి కట్టించుకుంది, తల ఉంచుకొని తాళి కట్టించుకుంది అంతే. తల ఉంచి తాళి కట్టించుకొని ఆ రోజు నుంచి ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత అన్నదమ్ముల్ని తల్లిదండ్రుల్ని ఉన్న ఊరిని ఫ్రెండ్స్ని అక్క చెల్లెళ్ళని అందరినీ వదిలేసుకొని వచ్చేసింది. జస్ట్ తల ఉంచి నువ్వు కట్టినటువంటి ఒక తాళి అనే చిన్న బంధానికి వాల్యూ ఇచ్చి ఎంత అద్భుతంగా చూసుకుంటుందన్నా నిన్ను. వచ్చిన రోజు కాడి నుంచి చిన్న పిల్లోడాగా నిన్ను చూసుకుంది, నీ అమ్మా నాన్న చూసుకుంటుంది, సర్వం దాచిపెట్టింది, సర్వస్వం దోచిపెట్టింది. అటువంటి భార్యని ఒక బానిసలో చూస్తున్నాం తప్ప అటువంటి భార్య ఇది నా ఇంట్లో నా జీవితంలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్. ఎందుకంటే నీ కన్న తల్లిదండ్రులు ఈ జీవితంలో నీతో కొంతకాలం ఉంటారు, నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా నీతో కొంతకాలం ఉంటారు. కానీ నీకు పుట్టిన అంటే నీకు మ్యారేజ్ అయిన కాడి నుంచి నువ్వు చనిపోయేంత వరకు నీకు నీడలాగా తోడులాగా ఉండి నీకు సపోర్టింగ్గా ఉంటుంది నీకు కేవలం భార్య మాత్రమే. నువ్వు ఉన్నప్పుడు నీ గురించి ఆలోచిస్తుంది, నీ సంతానం పెరగడం గురించి, నీ సుఖాన్ని ఇవ్వడం గురించి, నీకు కష్టం రాకుండా ఉండడం గురించి, చంటి పిల్లల్లా చూసుకుందన్నా. నువ్వు లేనప్పుడు కూడా నీ ఫోటో పెట్టుకొని బాధపడుతూ ఆలోచించే వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే కేవలం ఒక భార్య మాత్రమే ఫ్రెండ్స్. అటువంటి భార్యని మాత్రం బానిసలా చూడద్దు, బాధ్యతగా చూడండి, బరువులాగా చూడద్దు, ఒక పరువులా చూసుకోండి. దయచేసి మాత్రం అటువంటి విలువైనటువంటి భార్యని మాత్రం చిన్న చూపు చూడటం, జోక్స్ చేయటం, కామెంట్ చేయటం, అలా కాకుండా హ్యాపీగా ఉంచండి. ఇది భార్య గురించి. అట్ ది సేమ్ టైం భర్త, భార్యాభర్తల మధ్య బంధం, ఎందుకంటే అన్నదమ్ముల బంధం అంటే తల్లిదండ్రులకి మనకు సంబంధం అంటే రక్త సంబంధం, అన్నదమ్ములకి మనకు ఉందంటే రక్త సంబంధం, అక్క చెల్లెళ్ళకి మనకు ఉందంటే రక్త సంబంధం, ఆఖరికి మనకు పుట్టిన పిల్లలకి మనకి సంబంధం అంటే రక్త సంబంధం. కానీ ఏ మాత్రం బంధం లేకుండా ఆ దేవుడు కలిపినటువంటి ఒక చిన్న బంధాన్ని అనుబంధంగా మార్చుకొని నీ యొక్క నెగిటివ్స్ ని పాజిటివ్ లా స్వీకరించి అద్భుతమైనటువంటి ఈ యొక్క జర్నీ సాగిస్తున్నటువంటి ఇల్లాలు అద్భుతం దేవత. అట్ ది సేమ్ టైం భర్త అన్నా కూడా దేవుడేనమ్మా. తెలంగాణలో ఇవాళందరూ కూడా అన్ని ఏరియాలో వాళ్ళు అటెండ్ అయినట్టున్నారు. మా ఏరియా వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వాలి, అందు గురించి మా ఏరియా వాళ్ళ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఎవరైనా వేరే ఏరియాల గురించి మాట్లాడితే నన్ను కేర్ తీసుకోరు, అంటే నా బాధ్యతగా తీసుకోరు కాబట్టి చెప్తున్నాను. ఫ్రెండ్స్ మా ఏరియాలో ఉంటారు కొంతమంది,
భర్త అంటే ఎంత భరించేవాడు, ఎంత బాధను పెట్టుకునేవాడు, ఎంత మనసులో అగ్నిగుండాలు బద్దలైపోతున్నా కానీ పైకి నవ్వుతూ తిరుగుతుంటాడు. అటువంటి మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఎక్కువ మంది వ్యాపారం చేస్తుంటారు. భర్తని కొంతమంది రాశిరంపాన పెడుతుంటారు భార్యలు, కొంతమంది, మీరు కాదు, మీరు మంచోళ్ళు, నేను మీ గురించి అంటాను, రాశి రంపాన పెడుతుంటారు. దయచేసి ఒక విషయంలో ఆలోచించండి, మనం అందరం కూడా వ్యాపారంలో ఉంటాం. వ్యాపారం అంటే టెన్షన్, వ్యాపారం అంటే నరకం. అటువంటి వ్యాపారాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం అంటే టెన్షన్స్, వర్రీస్, ఎడ్జస్ట్మెంట్లు, ఎవడ నమ్మాలో తెలియదు, ఎవడ నమ్మకూడదో తెలియదు, అటువంటి అప్ అండ్ డౌన్స్, మార్కెట్లు, ఇవన్నీ చూసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్ 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 తో లైఫ్ గడిపినటువంటి ఆ వ్యక్తి సాయంత్రం అయ్యి ఇంటికి రావటం తోటే, ఒక నరకంలో నుంచి స్వర్గంలాగా ఇంటికి రావటం తోటి ఫీల్ అవ్వాలి తప్ప, నరకం నుంచి నరకంలాగా జర్నీలాగా ఉండకూడదు ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో కూడా. కొంతమంది అలా బండి అంటే మోటార్ బైక్ ఇంటి దగ్గర పార్కింగ్ లో స్టాండ్ చేసుకుని అలా లోన్కి రావడంతో గుమ్మం దగ్గర ఎదురొస్తారు కొంతమంది భార్యలు, మా ఏరియాలో కొంతమంది ఎదురొచ్చి పైనుండి కింద దాకా ఒకటి వేసుకుంటారు. దాన్ని ఏదో అంటారు, ఏంటన్నది, పైనుండి సింగిల్ పీస్ ఉంటుంది పైనుండి కిందగా, నైటీ అనా, నైటీ, ఆ నైటీ అన్నా, థ్యాంక్స్ అన్న, అలా గుర్తు చేస్తుండన్నా, కొన్ని కొన్ని పేర్లు నాకు గుర్తుండవు. అటువంటి నైటీ ఒకటి వేసుకొని, ఆ సింపుల్ సూట్ ఒకటి వేసేసుకొని, గయ్యాల కంపల్లాగా ఇలా పెట్టుకుని వచ్చావా అని మొదలు పెడతారు అని అంటంతో భయపడుతూనే ఉంటాడు. వాడు భయపడతా భయపడతానా వచ్చాను అంటాడు. ఇక మొదలు, మీ అమ్మ ఏమన్నో తెలుసా, మీ నాన్న ఏమంటున్నాడో తెలుసా, మీ అన్నయ్య ఇందాక ఫోన్ చేసి ఎంత ఇష్టంగా మాట్లాడి తెలుసా, మీ వదిన ఏమందో తెలుసా, మీ చెల్లి ఫోన్ చేసి ఏమన్నా, ఇంకా అక్కడ మొదలు పెడతారు. ఇంకా అక్కడ మొదలైనటువంటి ఆడు ఇంట్లోకి రాలేక బయటికి పోలేక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అర్ధరాత్రి పూట. ఒక్కసారి చెక్ చేసుకోండి, భర్త అంటే భరించండి. నవమాసాలు మోసి కన్న తల్లి మీరే, ఎక్స్ట్రాఆర్డినరీ. నవమాసాలు మోసి కన్న తల్లి కన్న అంటే భార్య, ఆ ప్లేస్ రీప్లేస్ చేసేవాడు ప్రపంచంలో ఎవరు లేరు, ఎక్స్ట్రాఆర్డినరీ. కానీ నవమాసాలు మోసి కన్న మిమ్మల్ని కన్న సంతానాన్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని మోసుకునేవాడే భర్త అంటారు, తండ్రి అంటారు. మరి అటువంటి భర్త విషయంలో కేర్ తీసుకుని ఎంతకాలమైంది, భర్తతో ఆప్యాయతగా మాట్లాడే ఎంతకాలమైంది, భర్త మనసులో ఏం కావాలని చెప్పని తెలుసుకొని మాట్లాడే ఎంతకాలమైంది. అమ్మ మీరు అందరూ బయటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్ కానీ ఇంట్లో పక్కన చిన్న ఫంక్షన్, ఇంట్లో పక్కనే శ్రావణ శుక్రవారం చిన్న వ్రతం ఉందని చెప్పనంటేనే ఎలా తయారు వెళ్తారమ్మా, మీరు ఎలా తయారు వెళ్తారు. భర్త కష్టం మీద కొనిచ్చినటువంటి ఒక 10,000 రూపీస్ శారీ విత్ వర్క్ బ్లౌజ్, 5,000 రూపీస్ వర్క్ బ్లౌజు, 15,000 రూపీస్ ఖర్చు పెట్టి మీ ఆయన గారు కొనిచ్చినటువంటి కేజీ బంగారంలో 100 గ్రాముల బంగారం గోల్డ్, ఇవన్నీ వేసేసుకొని మంచి స్టిక్కర్, మంచి పూలు, మంచిగా కొంబు, హెయిర్ అంతా చక్కగా చేసుకొని మంచిగా రెడీ అయ్యి చక్కగా అందంగా వెళ్తారు కదా పట్టుసారి. థ్యాంక్ యూ అమ్మా. ఇలా చక్కగా తయారై వెళ్తారు కదా. నాకు ఇప్పుడు వరకు అర్థం కాని విషయం, నా ఓ తెలిసిన కానీ ఇప్పుడు వరకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు అందంగా అక్కడ తయారై రెడీ అయ్యి వెళ్తారు కదా, అసలు ఇంతకీ అందంగా కనపడాల్సింది భర్తక బయట వాళ్ళక. నాకు ఇప్పుడు పెద్ద డౌట్ అది, ఇంటికాడ ఉన్నప్పుడేమో సింగిల్ పీస్ నైటీలు వేసేసుకొని సింపుల్ జుట్లు వేసుకొని గయ్యాల కంపల్లాగా ఓ మీదడిపోతుంది గై గయ్యమని చెప్పని అరిసేస్తుంటారు కదా. ఏ అదే పట్టుచీర, అదే నగలు, అదే చక్కగా వర్క్ బ్లౌజు, అదే చక్కగా మంచి పూలు, అదే స్టిక్కరు, చక్కగా అన్ని రెడీ అయిపోయి ఆడు షాపు దగ్గర వ్యాపారం బిజినెస్ లో జాబ్స్ లో అన్ని చూసుకొని ఇంటికి రావడంతో బండి పార్కింగ్ లో పెట్టుకొని బయటికి రావడం లాగా రావడంతో ఏమండి వాటర్ తాగుతారా అని చెప్పని అన్ని డ్రెస్ గా చక్కగా మేకప్ వేసుకొని చక్కగా వచ్చి ఆ గ్లాస్ ఇచ్చేటంతో ఆడి పిచ్చెక్కిపోడా, ఆడి పిచ్చి మహారాజు ఎంత మురిసిపోతాడమ్మా, ఆ పిచ్చి మహారాజు ఆ టెన్షన్ వచ్చేది, ముందు నా ఇంటికి వచ్చినా ఎక్కడికి ఇంటికన్నా వెళ్ళిపోయారని చెప్పని ముందు టెన్షన్ అయిపోతాడు, తర్వాత మన ఇల్లు అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. మరటువంటి భర్త విషయంలో దయచేసి ఫ్రెండ్స్, భర్త బయటపడ్డమ్మా, భార్య మనసు లోతు అంటారు, అంతకన్నా లోతు అయిందే భర్త మనసు, బయటపడ్డవు, ఏ టెన్షన్ ఇంటి దాకా రానివ్వడు, ఏ వర్రీస్ని ఇంటి దగ్గర చెప్పడం, తన బిజినెస్ లో ఫేస్ చేస్తాను, తన సొసైటీలో ఫేస్ చేసి ఏ ప్రాబ్లమ్ని ఇంటి దాకా బయటపడ్డు. ఎందుకంటే తనే కనుక ఏదైనా గంభీరత తగ్గి, ఏదైనా టెన్షన్తో కనుక తన ఏదైనా తగ్గితే ఇంటిల్లో పాది మీరు అందరూ కూడా అల్లల్లాడిపోతారనే టెన్షన్తో మీకు ఏ విషయాలు చెప్పడు, సంతోషాన్ని మాత్రం మీకు అలా ఇస్తుంటాడు, ఆనందాన్ని మాత్రం మీకు అలా అందిస్తుంటాడు. ఎందుకంటే నా ఫ్యామిలీ కంఫర్ట్ జోన్లో ఉండాలి, నా కంఫర్ట్ లగ్జరీలో బతకాలి, తన లైఫ్, తన ఇష్టాలు, తన సాక్రిఫైస్ చేసుకుంటూ వెళుతూ మీకు అద్భుతమైనటువంటి లైఫ్ ఇచ్చినటువంటి భర్త అంటే అట్ ది సేమ్ టైం భార్య అంటే దేవతనం, అట్ ది సేమ్ టైం భర్త అంటే దేవుడు. అందుగురించే భార్యాభర్తల బంధం గురించి ఎప్పటికప్పుడు చాలా చక్కగా చెప్తుంటారు. వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ అవడానికి ఎన్ఎల్పీలో మేము నేర్చుకున్నటువంటి టెక్నిక్ అది. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తుల గురించి ఎలా తెలుసుకుంటారంటే చూడటం ద్వారా, వినటం ద్వారా, స్పర్శ ద్వారా, టేస్ట్ ద్వారా, స్మెల్ ద్వారా, సెన్సెస్ అంటారు.
ఈ ఐదు విషయాల ద్వారా ఏదైనా విషయాన్ని మనం తెలుసుకుంటాం. చూడటం ద్వారా, వినడం ద్వారా, స్పర్శ ద్వారా, టేస్ట్ ద్వారా, స్మెల్ ద్వారా. కానీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత రావడానికి ఇద్దరు మనసుల్లో ఏముందో తెలుసుకోవాలంటే దానికి టెక్నిక్ ఉంటుంది. ఎందుకంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు విషయంలో మూడు క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి ఆడిటరీ అంటారు, అంటే భార్య గాని భర్త గాని వినాలనుకుంటారు మాటలు. భర్త మాట్లాడుతుంటే భార్య వినాలనుకుంటుంది, భార్య మాట్లాడుతుంటే భర్త వినాలనుకుంటారు. వాళ్ళు ఆడిటరీ అంటారు. సెకండ్ వన్ వచ్చి విజువల్ అంటారు, వాళ్ళు చూడాలనుకుంటారు. కొత్త కొత్త ప్లేసులు చూడాలి, సినిమాకి వెళ్ళాలి, టూర్లకు వెళ్ళాలి, సరదాగా ఈవినింగ్ సరదా బయటికి తీసుకెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా చూడాలనుకుంటారు. మనం మాటల ద్వారా చెప్తున్నటువంటి ప్రేమను చూడాలనుకుంటారు వాళ్ళు. అంటే ఆడిటరీ, విజువల్. థర్డ్ వన్ వచ్చి కైనెస్థెటిక్ అంటారు, అంటే స్పర్శ. అంటే భార్యాభర్తల మధ్య కూర్చుని ఉన్నప్పుడు జస్ట్ టీవీ చూస్తున్నప్పుడు నా భర్త నా పక్కనే కూర్చోవాలి, లేదా నా భార్య నా పక్కనే కూర్చోవాలి, చేతిలో చేసుకొని మాట్లాడాలి, దగ్గరికి తీసుకోవాలి, కిస్ చేయాలి, హగ్ చేయాలి, ఎక్స్ట్రా ఎక్స్ట్రా, ఇవన్నీ కూడా కైనెస్థెటిక్, స్పర్శ అంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వేరే విషయంలో మూడు జోన్లో, కొంతమంది మూడు జోన్స్ లోనే ఉంటారు, కొంతమంది రెండు జోన్స్ ఉంటారు, కొంతమంది ఒక జోన్ లోనే ఉంటారు, కానీ ఏదో ఒక జోన్లో అయితే ఉంటారు. నీ భర్త ఏ జోన్లో ఉన్నాడో, నీ భార్య ఏ జోన్లో ఉంది, అంటే మాటలు వినటానికి ఇష్టపడుతుంది అనుకుంటే నువ్వు కబుర్లు చెప్పాలి ఆవిడకి. నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు చక్కగా చేసావు, ఈరోజు కూర చేసావు, ఓ టిఫిన్ పెడుతుంటే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే కేజీలు కేజీలు తినేయటం కాదు, సూపర్ గా చేసావు అనే ఒక మాట గురించి ఎదురు చూస్తుంటారు. నీ భర్త అంతే కష్టపడి పెట్టాడు అబ్బా మా గురించి ఎంత కష్టపడుతున్నారండి, ఒక మాట గురించి అతను ఎదురు చూస్తున్నాడు. ఆడిటరీ, వినాలనుకుంటాడు. విజువల్ అని అంటే ఆ భార్య సరదాగా ఏదైనా టూర్ తీసుకెళ్ళాలి, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి. ఆ భార్య ఆ జోన్ లో ఉంటే సరదాగా అప్పుడొకసారి అప్పుడొకసారి 15 రోజులకు 20 రోజులకు నెలకు 2 నెలలకు సంవత్సరానికి ఒకసారి జస్ట్ అలా తీసుకెళ్లి చూపిస్తూ రావాలి. ఆవిడ విజువల్. కైనెస్థెటిక్ అంటే స్పర్శ, ఎప్పుడు నా భర్త నా దగ్గరే ఉండాలి, నా భార్య నాతోనే ఉండాలి, ఇటువంటి కోరికలు ఉంటాయి. ఇది జనరల్ గా ఈ మూడు జోన్లో ఎక్కడున్నారో అని చెప్పనే దానికి అది పాయింట్అవుట్ చేసి అది ఐడెంటిఫికేషన్ కనుక చేసి ఆ భార్యాభర్తలు కనుక భర్త మనసుకు తగ్గట్టుగా భార్య మనసు తగ్గట్టుగా కనుక జర్నీ సాగించుకుంటూ వెళ్తే వాళ్ళ నిజ జీవితంలో ప్రతిరోజు స్వర్గమే, అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండటానికి అవకాశం లేదు. ఇది ఎన్ఎల్పీలో చెప్పినట్టు, ఎన్ఎల్పి అంటే ప్రాక్టికల్ గా ప్రూవ్ అయినటువంటి విషయాలు. ఇటువంటి టెక్నిక్స్ ద్వారా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ని అద్భుతం చేసుకోండి. ఎందుకంటే ఒక మహాకవి చెప్పాడు, కార్యేషు దాసి, అంటే నువ్వు పనులు చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ప్రతిఫలాన్ని ఆశించకుండా భార్య ఒక పని అమ్మాయిలాగా ఎలా చేస్తుందో అలా చేసి పెడుతుంది అన్నారు. కరణేషు మంత్రి, అంటే నీకేదైనా బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నీకేదైనా మంచి సలహాలు ఇచ్చేటప్పుడు ఒక మంత్రిలాగా సలహాలు ఇస్తుంది భార్య అని చెప్పని అన్నారు. అదేవిధంగా భోజేషు మాత, నీకు భోజనం పెట్టేటప్పుడు చిన్నప్పుడు అమ్మ ఏ విధంగా అయితే కొసరికొసరి గోరు ముద్దలు తినిపించిందో అదే స్థాయిలో తగ్గకుండా భార్య చక్కగా నీకు అమ్మలాగా అన్నం పెట్టిందని చెప్పారు. రూపేచ లక్ష్మి, రూపంలో లక్ష్మీదేవిని పోలి ఉంటుంది అని చెప్పని చెప్పారు. శైనేష్ రంభ, నీకు పడగదిలో సుఖాన్ని ఇచ్చే టైంలో ఒక రంభలాగా నీకు సపోర్ట్ గా ఉంటుందని చెప్పారు. క్షమయా దరిత్రి, క్షమించే గుణం విషయంలో, సహనం విషయంలో దరిత్రి ఒక భూమితో పోలుస్తుంటారు. భూదేవి అంత ఓర్పు ఉంది భార్యకి అని చెప్పని చెప్తుంటారు. షత్కర్మయుక్తాం కులధర్మ, అంటే కులధర్మ పత్ని అంటారు. షత్కర్మయుక్తాం కులధర్మ పత్ని అంటే ఈ ఆరు గుణాల్లో ఏ భార్య అయితే కరెక్ట్ గా ఉంటుందో ఈవిడ్ని ఒక ధర్మ పత్ని అని చెప్పనే స్థితి, అంటే ధర్మ పత్నిగా కీర్తించబడుతుంది అని చెప్పిన ధర్మశాస్త్రం చెప్పినటువంటి విషయం. అట్ ది సేమ్ టైం భర్త గురించి కూడా ఇలాగే చెప్పారమ్మా, భర్త గురించి కూడా. కార్యేషు యోగి, అంటే నువ్వేదైనా పని చేసేటప్పుడు నీ భార్య గురించి నీ కుటుంబం గురించి పనిచేసేటప్పుడు ప్రతిఫలాన్ని ఆశించకుండా ఒక యోగులు మునులు ఏ విధంగా అయితే చేస్తుంటారో ఆ విధంగా కార్యేషు యోగి. కరణేషు దక్ష, నీ కుటుంబాన్ని నడిపే విషయంలో, నీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో, దక్షుడి ప్లానింగ్ విషయంలో దక్షుడిని మించిన వాళ్ళు లేరంటారు, అటువంటి ఒక దక్షుడిలాగా. రూపేచ కృష్ణ, రూపం విషయంలో కృష్ణుడిలాగా ఉండమన్నాం కానీ బుద్ధుల విషయంలో కాదమ్మా, 16,000 మంది గోపికలు ఫ్లూట్ నెమల పించం పెట్టుకోమని కాదు చెప్పేది. అది చెప్పేది ఏంటంటే రూపేచ కృష్ణ అంటే ప్రసన్నంగా ఎటువంటి క్రిటికల్ కండిషన్లో అయినా కానీ అని చిరునవ్వు చెరిగిపోకుండా కృష్ణుడిలాగా రూపంలో కృష్ణుడు పోలి ఉండాలి అని చెప్పాను. క్షమయాతు రామ, క్షమించే విషయంలో సహనం విషయంలో రాముళ్లాగా ఉండాలి అని చెప్పని చెప్పారు. భోజ్యేషు తృప్త, అంటే భార్య పెట్టినటువంటి భోజనాన్ని వంకలు పెట్టకుండా తృప్తిగా భోజనం చేస్తూ అమ్మ ఎలా ఆదరించావో, అమ్మ పెట్టినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నావో భార్య పెట్టినప్పుడు కూడా అలాగే రిసీవ్ చేసుకోమని చెప్పారు. అదేవిధంగా సుఖదుఃఖ మిత్రం, భార్య విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ సుఖదుఖాల విషయంలో కానీ ఒక మిత్రుల్లాగా సపోర్ట్ చేయాలి. ఈ షట్కర్మ యుక్తం కలుపు ధర్మ అంత, అంటే ఈ ఆరు కర్మల యందు ఏ భర్త అయితే హ్యాపీగా అలా ఉండగలుగుతాడో అతన్ని ఉత్తమ ధర్మనాథుడు అంటే ఉత్తమ భర్త కింద కీర్చింతబడతాడని చెప్పనిసేసి ధర్మశాస్త్రం పోషించినటువంటి విషయం. మరి ఇవన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా చెప్పినవి నిజాలే. ఇవాళ కోవిడ్ సమస్య వచ్చిన తర్వాత చేతులు కడుక్కోమంటే ఒకప్పుడు ఎలా చూశారు, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రమ్మంటే ఎలా చూశారు, మైలు ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉండంటే ఎలా చూశారు,
నౌడేస్ మొత్తం ఈ 100 రోజుల్లో అన్నీ ఒప్పుకుంటాం. వాటర్ ఎందుకు ఎర్లీ మార్నింగ్ తాగాలి, వేడి నీళ్ళు ఎందుకు తాగాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ సైన్స్ శాస్త్రాలు ఇప్పుడో మనకు చెప్పినాయి ఇవన్నీ కూడా. కానీ మనం ఏమన్నామంటే ఇవన్నీ చేదస్తాలు, ఓల్డ్ ట్రెడిషన్స్ అని చెప్పని తీసి పక్కన పడేసాం. వాళ్ళ ఓల్డ్ అనేది కూడా గోల్డ్ లాగా మారి ఇప్పుడు మళ్ళీ అన్ని ఆచరిస్తున్న పొద్దునే లెగిసినతో ప్రాణం మీదకి వచ్చింది కదా అవసరం, ఆకలి అన్ని నేర్పిద్ది అంటారు, మొత్తం మొదలు పెట్టేసాం మళ్ళీ. అందుగురించే దయచేసి మాత్రం నువ్వు సంపాదించినటువంటి ఒక 20 పైసాలో అది రూపాయిలో ఒక 20 పైసా నీ కట్టుకున్న భార్య గురించి ఖర్చు పెట్టు అని చెప్పని చెప్పడం జరిగింది. ఇంకా భార్య గురించి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం థర్డ్ 20 పైసా నీ పిల్లల గురించి. యా భార్యాభర్తల బంధంలో ఇంకొకటి మిగిలింది. వాడిన ఒక చౌదరీస్ వచ్చారు, కొమ్మోర్ అంటారు కదా, చౌదరీస్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. వైఫ్ అండ్ హస్బెండ్ కౌన్సిలింగ్ వచ్చేసేసి అన్న అస్తమానం నా వెళ్ళం వచ్చేసి యావండి ఇది తీసుకురండి, యావండి అది కావాలండి, యావండి ఇదండి, యావండి అదండి, యావండి పక్కన కూర్చోండి, యావండి కబుర్లు చెప్పండి, యావండి 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 అంటున్నా. అసలు ఆ సౌండ్ ఇంటి నుంచి కాకు వచ్చేస్తున్నాను అస్తమానం యావండి 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 అంటుందంటే యావండి అనే దాంట్లో ఎందుకు, ఎందుకంటే జనరల్ గా భార్య భర్తను యావండి అని పిలుస్తుంది. పర్సనల్గా ఉన్నప్పుడు యారా వారే పోరే అని అనుకుంటారు అది వేరే విషయం, అందరిలో ఉన్నప్పుడు మాత్రం యావండి యావండి అని చెప్పని పబ్లిక్ లో అలాగే పిలుస్తారు. ఆ యావండి అనే పిలుపులో ఎంత అర్థం ఉందా అని చెప్పని కొంతవరకు మేము తెలుసుకుంటూ వెళ్తుంటే పెద్దలు మహానుభావులు చెప్పిన విషయాలు యావండి అనే పిలుపులు ఎంత అర్థం ఉందంటే, ఒక భార్య అద్దం ముందు నిలబడి యావండి అని చెప్పని పిలిచిందంటే నేను ఒక మంచి చీర కట్టుకున్నాను వచ్చి నా చీరలో నేను ఎలా ఉన్నానో చెప్పండి అని అర్థం అంట. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసేటప్పుడు యావండి అని చెప్పని అందంటే నువ్వు కేజీలు తినేయటం కాదు ఆ టేస్ట్ ఎలా ఉందో ఒక మాట అన్న చెప్పయ్యా కష్టపడి పనిచేశానని చెప్పని ఆ మాట గురించి ఎదురు చూస్తున్నాను అర్థం అంట. నువ్వు షాపుకి కానీ జాబుకి కానీ బయటకు వెళ్తున్నప్పుడు యావండి అని చెప్పని పిలిచిందంటే నువ్వు నీకు వెళ్ళిపోవటం కాదు జస్ట్ అలా దగ్గరికి వచ్చి నన్ను దగ్గరికి అట్ చేసుకొని చక్కగా నన్ను రిసీవ్ చేసుకుని వెళ్తామేమో అని చెప్పని అర్థం అంట. బయట బజార్లో రోడ్డు మీద నడిచి వెళుతున్నటువంటి టైంలో యావండి అని చెప్పని అందంటే చేతిలో చెయ్యేసి నాంతి కూడా నడిపించయ్యా అని అర్థం అంట. ఆఖరికి నువ్వు లెగలేని దశలో ప్రమోషన్ మీద హాస్పిటల్లో నువ్వు బెడ్ మీద పడుకుని ఉన్నటువంటి టైంలో నీ చేతిలో చెయ్యేసి యావండి అందంటే నువ్వు లేని లోకం నాకు వద్దయ్యా నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో అని అర్థం అంట. యావండి అనే పిలుపులో అంత అర్థం ఉందని చెప్పని పెద్దలు మహానుభావులు చెప్పారు ఫ్రెండ్స్. అటువంటి యావండి అనే పిలుపు గొప్ప పిలుపు, ఇది భార్యాభర్తల బంధం. సెకండ్ వన్ నుంచి అంటే ఫోర్త్ వన్ వచ్చేసి అంటే థర్డ్ వన్ అమౌంట్ ఎవరు ఖర్చు పెట్టాలనుకున్నాం మనం, పిల్లల గురించి. నీ కడుపును పుట్టినటువంటి నీ పిల్లల గురించి ఎంత ఖర్చు పెట్టమన్నా? కేవలం 20%. నువ్వు సంపాదించినందులో 20 పైసా అంతే, అంతేగాని రూపాయికి రూపాయికి నువ్వు కూడా తినయి తినకుండా కట్టి కట్టకుండా నీకు దారి నువ్వు సంపాదించి మొత్తం కోట్ల రూపాయలు అడిగి కూడబెట్టి ఇచ్చేసి ఆయన లేనిపోని సోమరపోతులా తయారు చేయదు. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు సంపాదించినటువంటి 1 రూపీలో కేవలం ఒక 20 పైసా మాత్రమే నీ పిల్లలకి ఇవ్వండి. కష్టం విలువ నేర్పండి, చెమట విలువ నేర్పండి, రక్తం విలువ నేర్పండి. అది నేర్పకుండా కనుక తయారు చేసుకుంటూ వెళ్తుంటే ఈ సొసైటీలో దారుణాలు చేసినటువంటి వాళ్ళ వ్యక్తుల ఆ లిస్టులో మన పిల్లలు కూడా చేరే అవకాశం ఉంది. విలువలతో కూడినటువంటి జీవితాలు ఇవ్వండి, వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయాలు నేర్పండి. ఎందుకంటే ఈ విలువలు వ్యక్తిత్వాలు ఇందాక చెప్పాను, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అమ్మలమ్మలు నాన్నమ్మలు తాతయ్యలు అందరూ చెప్పారు, కానీ వాళ్ళ ఇటువంటి పరిస్థితి లేదు కాదు, ఆ పరిస్థితి లేదు వాళ్ళ ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత. ఇటువంటి వ్యక్తిత్వాలు విలువలు సంబంధించినటువంటి విషయాలు ఏ బళ్ళోనూ చెప్పే పరిస్థితి లేదు, ఏ బళ్ళో కానీ ఏ స్కూల్స్ లో కానీ ఏ కాలేజెస్ లో కానీ క్యారెక్టర్ విలువలు వాల్యూస్ ఎథిక్స్ గురించి చెప్పే ఖాళీ లేదు వాళ్ళకి, ఏ బడిలోనూ చెప్పరు. ఎందుకంటే వాళ్ళ స్కూల్స్ లో కాలేజీలో బడిలో మొత్తం ఈ సిలబస్ కంప్లీట్ చేయడానికి మనకి టైం సరిపోవట్లేదు. ఇటువంటి విలువలకు సంబంధించిన విషయాలు ఏ బడిలోనూ చెప్పరు, తల్లిదండ్రులు ఓడే మొదటి బడి అని చెప్పని పెద్దలు మహానుభావులు చెప్పారు కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి విషయాల గురించి తల్లిదండ్రులుగా మీరే కూర్చొని నేర్పండి. ఎందుకంటే పిల్లోడికి వాళ్ళు నువ్వు అడిగించింది కొనుకోకపోతే కసేపు ఏడుస్తాడు, కానీ సంస్కారాన్ని కనుక విలువలు కనుక వ్యక్తిత్వాన్ని కనుక ఇవ్వకపోతే జీవితాంతం వాడు ఏడుస్తాడు మళ్ళీ ఏడిపిస్తాడు. దయచేసి అటువంటి విలువలతో కూడినటువంటి జీవితాలు ఇవ్వండి. ఇవాళ ఆకర్షణతో ఆవిర్షంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత తీసుకుంటున్నారు చెప్పండి. ఇవాళ టీవీలోనో పేపర్లోనో జరుగుతున్నాయి, అక్కడ అలా జరిగిందంట, టెన్త్ క్లాస్ కుర్రాడు ఫెయిల్ అయిపోతే సూసైడా, ఎగ్జామ్లో 4 మార్కులు తక్కువ వస్తే సూసైడా, ప్రేమించకపోతే సూసైడా, జీవితంలో గెలవకపోతే సూసైడా, అంటే మెంటల్గా ఎంత వీక్ అయిపోయారో చూసుకోండి వాళ్ళు. అందుగురించి చెప్తుంటాను, ఫిజికల్ గా స్ట్రాంగ్ అవడానికి మమ్మీస్ అందరూ కూడా అమ్మాయిలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా చక్కగా ఒక కాంప్లైన్ బూస్ట్ హార్లిక్స్ ఇస్తున్నారు ఫిజికల్ గా స్ట్రాంగ్ అవడానికి, ఓకే మరి మెంటల్ గా స్ట్రాంగ్ అవడానికి ఏంటి? అందుగురించి ఎప్పుడు చెప్తున్నా, గెలుపుని ఎలా పట్టుకోవాలో కాదు ఓటం వస్తే ఎలా తట్టుకోవాలో నేర్పాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మన మీదే ఉంది ఫ్రెండ్స్.
అటువంటి బాధ్యత మీరే తీసుకోవాలి. ఎందుకంటే భావితరాలు అంటే ఈ సొసైటీకి అద్భుతమైనటువంటి వ్యక్తులు కాదు, చరిత్ర సృష్టించే శక్తులు తయారు చేసినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మీ మీదే ఉంది. అటువంటి పిల్లలు మనం తయారు చేసి సొసైటీకి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది మన చెబితే వినరాళ్ళు, మన చెబితే వినరు. వాళ్ళు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఏంటంటే అబ్జర్వ్ చేస్తుంటారు. అందు గురించి మొన్న ఒక స్టోరీ చదివా నేను. ఒక ట్రైన్లో సమ్మర్ వెకేషన్స్ కి మొత్తం అన్ని ఫ్యామిలీలు కలిపి, రిలేటివ్స్ ఫ్యామిలీస్ అందరూ కలిపి ట్రైన్లో వెళ్తున్నారు. వెళ్తుంటే చాలా మంది ఈ ఆ తల్లిదండ్రులు ట్యాబ్లు ఆడుకుంటున్నారు, మొబైల్లో వాట్సాప్లు, చాటింగ్లు, ఫేస్బుక్లు అన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి పిల్లలు అంటే ఆ మొబైల్ చాటింగ్లు చేసే వాళ్ళ తాలూకు పిల్లలు కూడా, వాళ్ళు కూడా చిన్న చిన్న మొబైల్స్ తీసుకొని మొబైల్ ట్యాబ్లో ల్యాప్టాప్ ఆన్ చేసి గేమ్స్ ఆడుకుంటూ అల్లరి చేసుకుంటూ చాటింగ్లు చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళందరూ ఎలా ఉన్నట్టు టైంలో ఒక మదర్ మాత్రం, ఒక అమ్మ మాత్రం బుక్ చదువుకుంటుంది. పక్కన మదర్ తాలూకు వాళ్ళ పాప, ఆ అమ్మాయి కూడా బుక్ చదువుకుంటుంది. అప్పుడు అల్లరి చేస్తున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ వచ్చి ఆ మదర్ దగ్గరికి వచ్చి, ఏమ్మా మీ పిల్ల చక్కగా, మా పిల్లలందరూ అల్లరి చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, మరి మీ అమ్మాయి మాత్రం చక్కగా చదువుకుంటుంది, మీరు ఏం చెప్పారమ్మా పిల్లకి ఆ విధంగా ఉండటానికి అని చెప్పానంటే, అప్పుడు ఆ మదర్ చెప్పింది అద్భుతమైనటువంటి ఆన్సర్, నేను పిల్లలకి ఏం చెప్పలేదండి, ఎందుకంటే పిల్లలు మనం చెబితే వినరండి, పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు, అనుకరిస్తారు, ఫాలో అవుతారు. నేను బుక్ చదువుకుంటున్నాను కాబట్టి నా పిల్ల బుక్ చదువుకుంటుంది, మీరు వీడియో గేమ్లు, చాటింగ్లు, వాట్సాప్లు చేసుకుంటాం కాబట్టి మీ పిల్లలు అదే చేస్తున్నారు అంటే పిల్లలు మనం చెబితే వినరు, అబ్జర్వ్ చేస్తుంటారు, ఫాలో అవుతారు. అందుగురించి పిల్లల్ని మనం తయారు చేసిన బాధ్యత. ఇవాళ మీ అమ్మా నాన్నకి మీరు వీలిస్తే వాళ్ళు విత్ ఇంట్రెస్ట్ తో మీకు ఇస్తారు. ఇవాళ మీ అమ్మా నాన్న బాధ పెడితే విత్ ఇంట్రెస్ట్, ఏది వదలరమ్మా, ఏది వదలరు, విత్ ఇంట్రెస్ట్ తో మొత్తం కలిపి వడ్డీతో సహా మొత్తం మీకు అబ్జర్వ్తారు. మళ్ళీ మీ అమ్మా నాన్న మీరు ఒక తిట్టు తిట్టారనుకో, వాళ్ళు రేపు పొద్దున వడ్డీతో సహా ఒక తిట్టున్నారో రెండు తిట్లు అయితే ఆ రెండు తిట్లు మీకు చెప్పేస్తారు. అటువంటి పిల్లల్ని మాత్రం పెంచండి అమ్మా, వ్యక్తిత్వాలతో కూడినటువంటి జీవితాలు వాళ్ళకి ఇవ్వండి. పిల్లల్ని నేను ఎక్కడ చూస్తున్నానంటే, ఆడపిల్లని బయటికి పంపించేటప్పుడు ఒక విషయం చెప్పండి అమ్మా, ఎన్ని కేర్ తీసుకుంటామమ్మా మనం? ఒక ఆడపిల్లని ఒక ట్రైన్ రూపంలో ఒక బెంగళూరు, ఒక చెన్నై, ఒక హైదరాబాదు, లేదా వైజాగ్ పంపించేటప్పుడు మనం ఎంత కేర్ తీసుకుంటాం? అమ్మా జాగ్రత్త అమ్మా, కాలేజీకి పంపించేటప్పుడు జాగ్రత్తలు చెబుతాం, నువ్వు ఎవరితో మాట్లాడకమ్మా, వంచిన తల ఎత్తద్దమ్మా, జాగ్రత్త, ఎవడో ఏదైనా కామెంట్ చేయకమ్మా, ఫేస్బుక్ వద్దమ్మా, మనకి చాటింగ్లు వద్దమ్మా, ఎవడైనా నమ్మద్దమ్మా అని ఇన్ని విషయాలు జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాం కదా. మరి ఒక మగ పిల్లవాడిని బయటికి పంపించేటప్పుడు యాజ్ ఎ పేరెంట్స్ గా మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పాం ఈ రోజు వరకు? ఒక మగ పిల్లవాడిని బయటికి పంపించేటప్పుడు జాగ్రత్తలు చెప్పుకుంటే ఈ రోజున సొసైటీలో మన హైదరాబాద్ లో జరిగిన ఒక డాక్టర్, లేడీ డాక్టర్ జరిగిన అఘాయిత్యం జరిగేదా? నిర్భయ కేసు జరిగేదా? దిశ జరిగేదా? యాజ్ ఎ పేరెంట్స్ గా మనం ఏం చెప్పినాం? ఆ మగ పిల్లవాడు బయటికి వెళ్తున్నప్పుడు, అరే నువ్వు బయటికి వెళ్తున్నావు, బయటికి వెళ్ళి ఏ అమ్మాయిని కామెంట్ చేయొద్దు, ఏ అమ్మాయిని బాధ పెట్టదు, ఏ అమ్మాయికి హెరాస్మెంట్ ఇవ్వద్దు, ఎందుకంటే బయట తిరుగుతున్నటువంటి అమ్మాయి లాంటిదే, నీ ఇంట్లో ఉన్నటువంటి చెల్లి లాంటిదే బయట తిరుగుతున్న అమ్మాయి, నీ ఇంట్లో ఉన్నటువంటి మీ అమ్మ లాంటిదే బయట తిరుగుతున్నటువంటి అమ్మాయి అని చెప్పాను. అమ్మాయిల్లో ఆడతనాన్ని కాకుండా అమ్మతనాన్ని కనుక చూపిస్తూ ఆ పిల్లలు పెంచినట్టయితే ఇవాళ అఘాయిత్యాలు జరిగే కాదు అని చెప్పని వాళ్ళ నమ్మకంగా చెప్పచ్చు మనం. అటువంటి పరిస్థితుల్లో మనం పిల్లల్ని పెంచట్లేదు. కష్టం విలువ నేర్పండి. 20% ఇవ్వండి, ఇదేరా నీకు ఇచ్చే డబ్బు అని చెప్పుంటాడు. నీ బాధను పడండి, ఏ మీరు పడలేదా? నాన్న రూపాయి ఇస్తే వాళ్ళు మీరు కోట్లు చేయలేదా? నాన్న అప్పు పంచితే వాళ్ళు మీరు పెలసలో లేరా వాళ్ళ? ఏ మీకున్నటువంటి నాలెడ్జ్, మీరు చదివినట్టు 10th class ఇంటర్మీడియట్ నాలెడ్జ్కి మీరు లక్షాధికారి నుంచి కోటీశ్వరులు అయ్యారు, అప్పుల్లో నుంచి వాళ్ళకు లక్షల రూపాయలు సంపాదించిన కలిగినప్పుడు అద్భుతమైనటువంటి బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివేసేసి, ఎంబీఏలు కంప్లీట్ చేసుకొని, సిఏలు కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రం కోట్ల రూపాయలు సంపాదించే ఆ నాలెడ్జ్ ఇవ్వండి, మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యే నాలెడ్జ్ ఇవ్వండి. పిల్లల్ని ఆ విధంగా తయారు చేస్తే వాళ్ళు అద్భుతమైన సాధించే అవకాశం ఉంది. అందుగురించి ఎప్పుడు చెబుతుంటాను, భావిత అంటే భారతదేశాన్ని మార్చే శక్తి కేవలం యూత్ కు మాత్రం. ఎందుకంటే మా తాతగారు అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఉన్నాను, ఆయన అదే చదివాడట. మా నాన్నగారు అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో, మా నాన్నగారు అదే చదివారు, నేను అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో చదివానని చెబుతా. కనీసం మన పిల్లలైనా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో కదా, అభివృద్ధి చెందిన భారతదేశంలో ఉన్నామని చెప్పని గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉండాలంటే యూత్ వాళ్ళు బయటికి తీసుకురావాలి, వాళ్ళ పవర్స్ మనం యూజ్ చేసుకోవాలి. అవి యూజ్ చేసుకోవాలంటే తల్లిదండ్రులుగా మనమే ఆ ఎఫెక్ట్స్ వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది అని చెప్పని ఒకసారి మీ అందరికీ తెలియజేసుకుందాం. లాస్ట్ ఇంకో లెక్క ఎవరికైనా, అనగా 4th ఎవరికి ఇవ్వాలనా? అనా 4th 3 paisa అంటే 3 20 paisa. 1st వచ్చి నీ గురించి నువ్వు 20 paisa, 2nd వచ్చి నీ భార్య గురించి 20 paisa, నీ పిల్లల గురించి 20 paisa, 4th 20 paisa నీకు అద్భుతమైనటువంటి జన్మనిచ్చినటువంటి నీ కన్న తల్లిదండ్రుల గురించి ఖర్చు పెట్టాలి ఫ్రెండ్స్, 20 paisa. అన్న నేను అమ్మా నాన్న బాగా చూసుకున్నాను, అమ్మా నాన్న ఆస్తి చూసుకొని చూడటం గొప్ప కాదు,
నువ్వు సంపాదించినటువంటి రూపాయిలో ఒక 20 పైసా అమ్మా నాన్న గురించి ఖర్చు పెట్టి ఎంతకాలం అయింది? అమ్మా నాన్న గుంచుకున్నదో లేకపోతే అమ్మా నాన్న సంపాదించిన ఆస్తితో నువ్వు చూసేసి నేను బాగా చూసానని గొప్పగా చెప్పుకోవడం కాదు. నీ ఓన్, నీ కష్టంతో, నీ చెమటతో నువ్వు సంపాదించినటువంటి రూపాయిలో 20 పైసా అమ్మా నాన్న హ్యాపీగా చూసుకొని ఎంతకాలం అయింది? అమ్మా నాన్న దగ్గర కూర్చొని కబుర్లు చెప్పి ఎంతకాలం అయింది? అమ్మతో మాట్లాడి ఎంతకాలం అయింది? ప్రేమగా నాన్న దగ్గర కూర్చొని ప్రేమతో మాట్లాడి ఎంతకాలం అయింది? అమ్మా నాన్న మనసులో ఏముంది? కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏం కోరికలు ఉన్నాయని చెప్పని తెలుసుకొని ఎంతకాలం అయింది? అన్నీ మర్చిపోయాం, అన్నీ మర్చిపోయాం. ఎంతసేపు మనమిద్దరం, మనకిద్దరం. అదే లైఫ్, అదే విధంగా ముందుకెళ్తున్నారన్న. దయచేసి అది జాగ్రత్తం కాదన్న. ఒక మానవ జన్మకి సార్థకత వచ్చింది ఏంటని చెప్పారంటే నీ కర్తవ్యం, నువ్వు చేయాల్సినటువంటి బాధ్యత కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలన్న. వచ్చామా, ఇప్పుడు గంపగారు చెప్తుంటారు, వచ్చామా, పుట్టామా, పెరిగామా, పోయామా, ఇది కాదు జీవితం అంటే. మంచి పేరు తెచ్చుకోవాలి. వచ్చామా, పుట్టామా, పెరిగామా, అనుకున్నది సాధించామా, చరిత్రలో మనకంటూ ఒక పొజిషన్ ఉంచుకున్నామా, అప్పుడు నువ్వు పో. నువ్వు పోయినా కానీ నువ్వు చేసిన పని చరిత్ర, నీ చరిత్ర 10 మందికి ప్రపంచానికి అలా తెలుస్తూనే ఉండదు. మరి అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు అమానాలంటే ఎవరన్నా? సాక్షాత్ కనిపించే దేవుళ్ళు. ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉండటానికి అవకాశం లేదు కాబట్టి ఆ భగవంతుడే సాక్షాత్తు అమ్మాన రూపంలో మనకు వచ్చారు అని చెప్పని చెప్పుకుంటున్నాం. అటువంటి తల్లిదండ్రులు మనుషులుగా గుర్తించి ఎంతకాలం అయిందన్నా? వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుని ఎంతకాలం అయింది? అల్లల్లాడిపోతున్నారన్న అమ్మా నాన్నలు. నా బిడ్డ నాతో మాట్లాడతలేదు, నా బిడ్డ నా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పట్లేదు, నా బిడ్డ నాతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పని అల్లల్లాడిపోతున్నటువంటి తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళల్లో మీరు ఉండద్దు. హ్యాపీగా ఉంచుకుంటాను అటువంటి తల్లిదండ్రులని. అమానాలంటే ఎలా పెంచారన్నా? నిన్ను ఎలా చూశారన్నా? వాళ్ళ గురించి వాళ్ళు ఎంజాయ్ చేసింది ఎప్పుడన్నా? నువ్వు పుట్టకముందే, నువ్వు పుట్టకముందే అంటే నువ్వు పుట్టిన తర్వాత కాదు, అమ్మ కన్సీవ్ అయ్యి అమ్మ ప్రెగ్నెంట్ నెల తప్పిందని చెప్పని అమ్మ పవిత్రమైనటువంటి గర్భంలో అను రూపంలో కన్న రూపంలో నువ్వు ఎప్పుడైతే ప్రవేశించావో అప్పుడే మొదలైపోయింది వాళ్ళ టెన్షన్. అప్పటి నుంచే వాళ్ళ గురించి వాళ్ళు బతకడం మానేశారు. అప్పటి నుంచి అమ్మ కేరింగ్ మొదలైపోయింది. నా బిడ్డ హ్యాపీగా రావాలి, నా బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యాలతో ఈ ప్రపంచంలో రావాలని చెప్పని అప్పుడే మొదలైపోయింది అమ్మ. నాన్న అప్పుడే మొదలెట్టేశాడు. అప్పటి వరకు నాన్న సరదాలు ఉన్నా, సంతోషాలు ఉన్నా, ఎప్పుడైతే అమ్మ కన్సీవ్ అయింది, అమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పని తెలిసిందో వెంటనే నాన్న సరదాలన్నీ బంద్ చేశాడు. ఎందుకంటే బిడ్డ పుడుతుంది, బిడ్డ పుడుతున్నాడు, వాడికి మంచి లైఫ్ ఇవ్వాలి అని ఆయన సరదాలు సంతోషాలు అన్ని సాక్రిఫైస్ అన్ని పక్కన పెట్టేసేసి ఇవాడు ఏం చేసినా నీ గురించి. నాన్న అప్పటి వరకు 1000 రూపాయల నోట్ అంటే ఈజీ ఖర్చు పెట్టేశాడు, 2000 రూపాయలు అంటే ఈజీ ఖర్చు పెట్టాడు. కానీ ఎప్పుడైతే కన్సీవ్ అయిందో, అమ్మో ఈ 1000 రూపాయలు నుంచి రేపు పొద్దున బిడ్డ పెళ్లికి కావాలి, లేకపోతే బిడ్డ చదువుకు కావాలి, రేపు పొద్దున పోలని ఖర్చులు ఉంటాయి, అన్ని పక్కన పెట్టేసాడు. అటువంటి అమ్మానాల్ని బాధ్యతతో చూసి ఎంతకాలం అయిందన్న? ఒక అమ్మ గురించి ఎక్స్ట్రాడినరీ అన్న. ఎందుకంటే ఒక అవతారమూర్తి అయినా ఒక అమ్మకు కొడుకు అని చెప్పని పెద్దలు మహానుభావులు చెప్పారు. ఎందుకంటే వాడు ప్రత్యేకించిన అదృష్టం కొద్ది ఏంటంటే వాళ్ళ ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం. వాళ్ళ ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం. వాళ్ళ తల్లిదండ్రుల దినోత్సవం అని చెప్పని ఆ రోజు ఒక సెల్ఫీ ఫోటో దిగేసేసి ఆ రోజున అమ్మ నాన్నకి ఏదైనా చేసి పెట్టేయటం కాదు. అమ్మ నాన్నల దినోత్సవం అసలు అమ్మ నాన్నలకి ఒకరోజు ఏంటన్నా? ప్రతిరోజు పండుగ మనకి. అటువంటి అమ్మా నాన్నలతో ప్రేమగా చూడటం మానేశాం. అసలు ఎవరు నువ్వు ఎలా పుట్టావు, ఎలా పెరిగావు, పెట్టక ముందు అంటే అమ్మా నాన్న పెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు, నువ్వు కన్సీవ్ అమ్మ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత అమ్మా నాన్న మనసులో వాళ్ళు ఎలా ఉన్నాయి, అమ్మా నాన్నలు ఎలా ఆలోచించారు, ప్రెగ్నెంట్ అవుతున్నప్పుడు నెల నెల ఎలా మారింది, డెలివరీ టైంలో ఎలా అనుభవించింది అమ్మ పెయిన్స్, డెలివరీ అయిపోయిన తర్వాత ఈ రోజు ఎలా ఉంది, స్టిల్ ఈ రోజు కూడా అమ్మా నాన్న ఏం ఆలోచిస్తున్నారు అన్న విషయాన్ని నీకు ఎప్పుడు తెలుసుకున్నావు? ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మొదలైందన్న నీతో రిలేషన్, అమ్మా నాన్నకి నీకు రిలేషన్, హ్యూమన్ రిలేషన్ అక్కడ స్టార్ట్ అయిందన్న. కమ్యూనికేషన్, అమ్మ పవిత్రమైన కమ్యూనికేషన్ గురించి చాలా మంది తెలియదన్న. కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పేటప్పుడు కూడా ఏమంటారంటే కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు మొదలైన నువ్వు పుట్టి పెరిగి స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళేటప్పుడు కాదు, లేకపోతే నీకు మాట్లాడేటప్పుడు అత్త తాత మామ నాన్న అని చెప్పి నేర్పేటప్పుడు కాదు కమ్యూనికేషన్ మొదలైంది. అమ్మ పవిత్రమైనటువంటి గర్భంలో నువ్వు ప్రవేశించిన తర్వాత 16 వారాల తర్వాత కమ్యూనికేషన్ మొదలైంది. దానికి ఎగ్జాంపుల్ సుభద్రాదేవి, అర్జునుడు, అభిమన్యుడి స్టోరీ. అమ్మ పవిత్రమైన సుభద్రాదేవి గర్భంలో ఉన్నప్పుడే అర్జునుడు పద్మవ్యూహం గురించి స్టోరీ చెబుతుంటే సుభద్రాదేవి నిద్రపోతుంటే లోన ఉన్నటువంటి అభిమన్యుడు ఊకొడతాడు. ఊకొడుతుందంటే సుభద్రాదేవి వింటుందని చెప్పని చెప్పని అన్ని స్టోరీ అంతా చెప్పుకుంటే అప్పటికి అర్జునుడు వచ్చి ఆఫ్ చేస్తాడు.
అంటే కమ్యూనికేషన్ అనేది ఎక్కడ మొదలైందంటే అమ్మ పవిత్రమైనటువంటి గర్భంలో 16 వారాల తర్వాత, అంటే నువ్వు ప్రవేశించిన 16 వారాల తర్వాత నుంచి లోన ఉన్నటువంటి శిశువు వింట మొదలు పెడతారు. కమ్యూనికేషన్ అక్కడ మొదలైంది. అందు గురించి ప్రెగ్నెంట్ తో ఉన్న లేడీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు, స్ట్రెస్ గా ఉండకూడదు అనేది, ఎందుకంటే లోన ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంటాయి, బేబీకి అంతా తెలుస్తారు. అక్కడ మొదలైందన్న అమ్మ ప్రయాణం, నీతో జర్నీ. ఎంత కేర్ తీసుకుందన్న, నెల తప్పకుండా నెల నెల క్రమం తప్పకుండా చక్కగా వ్యాక్సిన్ చేయించుకోవటం, చిన్న ఇంజక్షన్ సూదిగుచ్చుకుంటే ఎవరికైనా బాధే, కానీ సూదిగుచ్చింది కూడా నవ్వుతూ అనుభవించింది, ఎందుకంటే నా బిడ్డ ఆయురారోగ్యాలతో పుట్టాలని అన్ని ఇష్టాలు వదిలేసుకుంది. నెల నెల పెరుగుతున్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు 2.5 కేజీల బేబీని 9 మాసాల పాటు నిన్ను లాగేస్తున్నా సరే, ఏ మాత్రం ఫిజికల్గా ఇబ్బందులు వచ్చినా ఏ మాత్రం ఆలోచించకుండా అలా నిన్ను పెంచుకుంటూ వచ్చింది. 9వ నెలలో పురిటి నొప్పులతో ప్రసవ వేదంతో అమ్మ గిలగిలలాడిపోతూ హాస్పిటల్లో, అమ్మ డెలివరీ రూమ్ ని లేబర్ రూమ్ అంటారు, లేబర్ రూమ్ లో నోరు పగిలిపోయేలాగా గుండె ఆగిపోయేలాగా కొన్ని 100,000 సార్లు అమ్మ అమ్మ అని చెప్పి నెత్తి నొప్పిని తట్టుకోలేక అరిసింది. అన్ని సార్లు అమ్మ అరిసిందంటే నీ నోటమ్మటి ఈ రోజుల్లో అమ్మా అని ఒకసారి నోరారా అనిపించుకోవాలని ఒక చిన్న ఆపేక్షతో అంత కష్టపడిన అమ్మ జన్మనిచ్చే టైంలో. వాళ్ళు చాలా ఈజీగా చెప్పుకుంటున్నారు, నువ్వు ఎలా పుట్టేవారంటే నార్మల్ డెలివరీ, నువ్వు ఎలా పుట్టారంటే ఆపరేషన్ డెలివరీ, సిజరియన్. చాలా క్లాస్గా చెప్పుకుంటున్నారు ఆపరేషన్ డెలివరీ నార్మల్ డెలివరీ అంటే మామూలు విషయం కాదన్న, ఆపరేషన్ డెలివరీ అంటే నార్మల్ డెలివరీ అంటే అమ్మ కడుపు చీల్చుకుని నువ్వు బయటకు వచ్చేసావు, అదే ఆపరేషన్ డెలివరీ అంటే అమ్మ కడుపు అడ్డంగా 8 అంగుళాలు అది 8 ఇంచెస్ అలా కట్ చేసి నేను బయటకు. నార్మల్ డెలివరీ అని చెప్పని చాలా ఈజీగా చెప్పుకుంటారేమో, నార్మల్ డెలివరీ అంటే మామూలు పెయిన్స్ కాదు, పురిటి నొప్పులు ప్రసవ వేదన. నేను చాలా మంది మదర్స్ కి ఇదే చెప్తున్నాను, అమ్మ మీరు చేసిన తప్పు రేపు పొద్దున మీ పిల్లలు చేయకండి, రేపు మీ పిల్లలకి ఆడపిల్లలు కనుక మీకు ఆడపిల్లలు పుడితే రేపు పొద్దున మీ అమ్మాయి డెలివరీ టైంలో పడే ప్రసవ పురిటి నొప్పులు ఆ అరుపులు కేకలన్నీ కూడా ఒక సెల్ ఫోన్ లో ఆడియో రికార్డింగ్ చేసి రేపు పుట్టిపోయే మీ మనవడికో మనవరాలకో అదొక పెన్ డ్రైవ్ లో వేసి ఇవ్వండమ్మా అని చెప్తాను. అరే నానా నేను కనేటప్పుడు మీ అమ్మ పడినటువంటి బాధ ఇదిరా, మీ ఆ నాన్న పడినటువంటి బాధలు ఇవన్నీ చెప్తే ఆ పిల్లలు తప్పుదోవ పడటానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఎన్ని బాధలు పడ్డారన్నా పురిటి నొప్పులతో ప్రసవ వేదంతో గిలగిలగిలగిల ఆడిపోతున్నటువంటి టైంలో అమ్మ నాన్న అమ్మ పెంచుకుంటూ ఆ నొప్పులతో ఉన్నటువంటి టైంలో డెలివరీ అయింది. ఒక బలిష్టమైనటువంటి ఒక వ్యక్తికి దెబ్బ తగిలితే దెబ్బలో ఉన్నటువంటి నొప్పిని డెల్స్ లో కొలుస్తారు. ఒక బలిష్టమైనటువంటి వ్యక్తికి దెబ్బ తగిలితే తట్టుకునే స్థాయి 45 డెల్స్, 45 డెల్స్ తట్టుకుంటారు, అంటే మీరు తట్టుకోలేరు. అటువంటిది అమ్మ నీకు జన్మనిచ్చే టైంలో 57 డెల్స్, 57 డెల్స్ నొప్పి తట్టుకుంటేనే నువ్వు భూమి మీదకి వచ్చావు ఫ్రెండ్స్. 57 డెల్స్ అంటే అమ్మ బాడీలో ఒకేసారి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు 20 ఎముకలు ఇరిగిపోతే ఎంత పెయినో అంత పెయిన్ అనిపిస్తేనే నువ్వు భూమి మీదకి వచ్చావు. ఒక హార్ట్ అటాక్ వస్తేనే మనిషి చనిపోతున్నటువంటి ఈ రోజుల్లో అమ్మ నీకు జన్మనిచ్చే టైంలో 100 హార్ట్అటాక్లు పెయిన్ అనిపిస్తేనే నువ్వు భూమి మీదకి వచ్చావు ఫ్రెండ్స్. ఇవాళ నీ బర్త్డే అని చెప్పని సెలబ్రేషన్ చేసుకున్నటువంటి అదే రోజు ఇంకొకటి పుట్టినరోజు ఉంది, అది మర్చిపోయావు. అరే మామ ఈరోజు నా హ్యాపీ బర్త్డే అని పిలుస్తున్నావు, అరే బాబాయ్ ఈరోజు నా హ్యాపీ బర్త్డే అంటున్నావు, ఫ్రెండ్స్ ని పిలుచుకుంటున్నావు, రిలేటివ్స్ పిలుచుకుంటున్నావు, భార్యను పిలుచుకుంటున్నావు, పిల్లల్ని పిలుచుకుంటున్నావు, అన్ని చేసుకుంటూ వెళ్తున్నావు. కానీ నీ హ్యాపీ బర్త్డే అని చెప్పిన అదే రోజు ఇంకొకటి బర్త్డే ఉంది, ఎప్పుడు తెలుసుకున్నావు? చాలా మంది మదర్స్ డెలివరీ టైంలో, నార్మల్ డెలివరీ టైంలో అమ్మ గుండె కొన్ని సెకండ్ల పాటు ఆకి కొట్టుకుంటుంది. చాలా మంది మదర్స్ ఏంటంటే డెలివరీలో గ్యాప్ ఎక్కువైపోతే గుండెకి చనిపోతుంటారు, చాలా మంది మదర్స్ డెలివరీలో చనిపోతుంటారు. అంటే నీ బర్త్డే అని చెప్పని సెలబ్రేషన్ చేసుకున్నట్టు అదే రోజు అమ్మ రీబర్త్డే, అమ్మ మరణించి పుట్టింది కూడా అదే రోజు ఫ్రెండ్స్. ఇవాళ నీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నావు నాకు తెలియదు, చీర్చడం నుంచి నీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉండాలో తెలుసా? కేక్ తెప్పించు, నీ పుట్టినరోజు అయితే కేక్ తెప్పించు, ఫ్రెండ్స్ని పిలు, రిలేటివ్స్ని పిలు, భార్యను పిలు, మీ పిల్లల్ని పిలు, మీ వెల్ విషెస్ అందరిని పిలు. అమ్మ మాత్రం అక్కడ దూరం నుంచొని చూస్తాడు, అమ్మ రా అని పిలు. నేనెందుకు బిడ్డ అంటది, కాదమ్మ రాను, నేనెందుకు నాన్న, నువ్వు ఎంజాయ్ చేయనన్నా, నీ ఫ్రెండ్స్ వచ్చారు, నీ రిలేటివ్స్ ఉన్నారు, మీ భార్య బిడ్డలతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అన్నది. అలా కాదమ్మా నువ్వు రా అని చెప్పని పట్టుకోరాను, అమ్మ చేయి పట్టుకో వదలొద్దు అమ్మని, అమ్మ చెయ్యి నీ చెయ్యి అలా తీసుకొని వచ్చి రెండు చేతులు అమ్మ చెయ్యి నీ చెయ్యి కలిపి ఆ కేక్ కట్ చేస్తే అది నీ నిజమైనటువంటి పుట్టినరోజు, అది నీ రియల్ బర్త్డే సెలబ్రేషన్స్. అంటే నీ జీవితంలో అంతకన్నా మంచి పుట్టినరోజు ఈ జీవితంలో ఉండదు అని చెప్పని నేను చెప్పచ్చు ఫ్రెండ్స్. 10 మందికి ఆదర్శంగా ఉండే పరిస్థితి, పిల్లలకి ఆదర్శంగా నేర్పే పరిస్థితి, అది పుట్టినరోజు అంటే.
అటువంటి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోండి అన్న ఈ రోజు నుంచి. చాలా మంది మదర్ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు ఈ గ్రూప్ లో. లేనప్పుడు వాళ్ళు ఫోటో పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగమే ఉందన్నా. ఉన్నప్పుడు నోరారా అమ్మాని పిలుద్దాం, ఉన్నప్పుడు నోరారా అన్న అమ్మానాలను ప్రేమిద్దాం. ఏమైద్దన్నా ప్రేమించేద్దాం అన్న, వాళ్ళని పిలుద్దాం అన్న, ఆప్యాయతగా ఉందాం అన్న. ఎందుకంటే ప్రేమిస్తే పోయేదేం లేదన్న, తిరిగి మళ్ళీ వాళ్ళు మనం ప్రేమిస్తారన్న. అల్లల్లాడిపోతున్నాం అన్న, హ్యాపీగా ఉండండి అన్న, ఉన్న అమ్మానాల్ని హ్యాపీగా ఉంచండి. అమ్మ అంటే దేవతనన్న, పురిటి నొప్పులు ప్రసవ వేదంతో ఇలా గిలగిల్లాడుతుంది. ఇది నార్మల్ డెలివరీ అన్న. ఆపరేషన్ అంటే ఏంటి తెలుసా, నెలలు నిండిన తర్వాత డాడీ అమ్మని ఆపరేషన్ అమ్మని తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్కి అమ్మ గిలగిల్లాడిపోతున్న టైంలో డాక్టర్ గారు ఎక్స్రేలు స్కానింగ్లు అనేవి తీసి అప్పుడు చెప్పాడు, అమ్మ కడుపులో గడ్డి అడ్డం తిరిగాడు, నువ్వు ఇప్పుడు అమ్మని చూడకుండా ఇప్పుడు అడ్డం తిరగటం కదా, అక్కడే తిరిగేసావు పవిత్రమైనటువంటి అమ్మ గర్భంలోనే బిడ్డ అడ్డం తిరిగాడమ్మా అంటే డాక్టర్ గారు అని చెప్పిన రెండు చేతులు జోడించి మీరు ఏదైనా చెయ్యండి, ఆ బిడ్డను మాత్రమే బయోగ్రఫ్ రంజంలోకి తీసుకురండి అని చెప్పిన రెండు చేతులు జోడించి అమ్మ మొక్కుకుంటే అప్పుడు డాక్టర్ గారు ఓకేనమ్మా నేను చేస్తాను మీరు టెన్షన్ పడకండి అని చెప్పని ఒక అప్లికేషన్ ఫామ్ అవుట్ ఇచ్చాడు. అప్లికేషన్ ఫామ్ అవుట్ ఇచ్చి అమ్మని సంతకం పెట్టమన్నాడు. ఆ సంతకం ఏంటో తెలుసానా, జరగరాంది ఏదన్నా జరిగి ఆపరేషన్ చేసే టైంలో అమ్మ కనుక చనిపోతే ఆ బాధ్యత నాది కాదు అని చెప్పని సంతకం పెట్టమంటే ఏ మాత్రం ఆలోచించుకోకుండా చిరునవ్వుతో సంతకం పెట్టారు. చావును కూడా చిరునవ్వుతో స్వీకరించినటువంటి గొప్ప మానవతామూర్తి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం అమ్మ మాత్రమే అన్న. ఇంకా అంత చెప్పరలేరన్న. అటువంటి ఆపరేషన్ చేసి నేను బయటికి తీసిన తర్వాత నడవటానికి లేదు, కూర్చోవటానికి లేదు, వంగోటానికి లేదు, నా ఎంత నరకం చూసిందమ్మా. అలా పెరిగి పెరుగుకుని అప్పుడేమన్నా సుఖపడినిచ్చావా, ఏ రోజుని కంటి నిండా నిద్రపోనిచ్చావు, ఏ రోజు కడుపు నిండా తిన్నిచ్చావు, నీ చిన్న చిన్న అల్లర్లతో తిరిపావు, ఇబ్బంది పెట్టావు, అయినా మురిసిపోయింది. నువ్వు అన్నం తిన్నాను చెప్పని ఇల్లు మొత్తం తిరుగుతున్న టైంలో నీ కడుపు నింపాలి, బిడ్డ ఆకలితో ఉండకూడదు అని చెప్పని ఒక అన్నం గిన్నె ఒక బౌల్లో అన్నం పెట్టుకొని ఇలా ఇల్లు మొత్తం నువ్వు తిరుగుతుంటే నీ వెనక మాదే తిరిగింది. నువ్వు అన్నం తిన్నావు నాకు వద్దు అని చెప్పనటువంటి టైంలో చందమామను చూపించి చందమామ రావే జాబెల్లి రావే అని చెప్పని కొసరి కొసరి గోరుముద్దలు తినిపించింది కదా. మరి అటువంటి అమ్మ ఈరోజు ఒంట్లో బాగోక బెడ్ మీద అలా పడుకుని ఉన్నప్పుడు అమ్మ నీకేం కావాలి, అమ్మ అన్నం తిన్నావా, మందంలో బతికేస్తున్నావు, అనుబంధాల్లోకి వెళ్ళావా, అమ్మ అన్నం తిన్నావా, కూర్చొని మాట్లాడు, అన్నం కలిపి నోట్లో పెట్టు. నువ్వు ఈ రోజున అమ్మ కలిపి అన్నం కలిపి నోట్లో పెడుతుంటే ఈ పిల్లలు చూస్తుంటారు, రేపు వద్దున నీవు అదే దశలోకి వెళ్ళినప్పుడు నీకు అన్నం పెడతారు అన్నాడు. దాంట్లో నీ లాభం కూడా చెప్తున్నా నేను. అటువంటి అమ్మన్న దేవత. దయచేసి మాత్రం అటువంటి అమ్మని మాత్రం బాధ పెట్టద్దు. ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ ఒక టైం కానీ ఉన్నప్పుడు వాటి వాల్యూ తెలియదు, వాటి పోగొట్టుకున్నప్పుడే తెలుస్తుంది. ఈ రోజున అమ్మానాలు లేని వాళ్ళు ఈ గ్రూప్లు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. అమ్మానాలు లేక ఆనందం వచ్చిన దుఃఖం వచ్చిన బాధ వచ్చిన సంతోషం వచ్చిన షేర్ చేసుకోవడానికి వాళ్ళు లేరు, ఇక రారు. అల్లల్లా ఆడిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్న. అలాగే అమ్మానాలు దూరంగా బతికోవాళ్ళకి అమ్మానాలు వాల్యూ అంటే తెలుస్తాను. దయచేసి మీకు దగ్గరగా ఉన్నటువంటి అమ్మానాలు ఏముందన్నా, మేమిద్దరం మాకిద్దరం చెప్పని బతికేస్తున్నటువంటి మీ నలుగురు తినేటప్పుడు నాలుగు ముద్దలు మీరు తినే కంచంలో ఇంచి ఆ ప్లేట్లో ఇంచి నాలుగు ముద్దలు తీసి పక్కన పెడితే వాళ్ళు ముసలి జీవితాలు వెళ్ళిపోతాయిగా. అమ్మ అంటే దేవత ఫ్రెండ్స్, అట్ ది సేమ్ టైం నాన్న అంటే దేవుడు. నాన్నకైతే నేను పెద్ద ఎగ్జాంపుల్ ఏం చెప్పట్లేదు అన్న, కరిగిపోతున్నటువంటి కొవ్వొత్తి ఇచ్చుకుంటూ నాన్న కొవ్వొత్తి వెలిగించిన తర్వాత అలా కరిగిపోతూనే ఉంటుంది, తను మాత్రం వెళ్తున్నేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే నానే. తన వారి సరదాలు తన సంతోషాలు తన ఎంజాయ్మెంట్ అన్ని పక్కన పెట్టాడు. ఏది చూసినా ఇప్పుడు నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, నేను కఠిన కష్టాలు ఆడబడకూడదు, నేను సైకిల్ దొక్కా మా నాన్న మా అబ్బాయి బైక్ మీద తిరగాలి, నేను బైక్ మీద ఎర్ర టెండర్లో తిరిగాలి, మా అబ్బాయి కార్లో తిరగాలి, ఇది నాన్న ఇంటెన్షన్. నేను చిరిగిపోయిన బనీని వేసుకుని తిరిగా, చిరిగిపోయిన షర్ట్ వేసుకుని తిరిగా, నా బిడ్డ మాత్రం సొసైటీలో గర్వంగా తిరగాలి, ఇది నాన్న ఇంటెన్షన్. నేను డబ్బుల గురించి ఇబ్బంది పడ్డా, ఒక 1000 రూపాయలు నేను రోజున ఆకలితో పడుకున్నటువంటి రోజులు ఉన్నాయి, నా బిడ్డ ఆ పరిస్థితి రాకూడదు, ఇది నాన్న ఇంటెన్షన్. ఎంత చేశాడన్నా నాన్న, ఎంత చేశాడు. అటువంటి నాన్నని కూర్చొని కబుర్లు చెప్పండి అన్న. ఎర్ర తెండలో కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగాడు, ఆ కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగినటువంటి ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది, కాళ్ళన్ని పగుళ్ళు వచ్చేసింది అన్న. ఆ పగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది నాన్నకి. దగ్గర కూర్చొని కూర్చొని కబుర్ని చెప్పండి అన్న. నాన్న మనసు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అన్న. ఉన్నప్పుడే అన్న, లేనప్పుడు ఎంత ఏడిస్తే ఎంత ఉపయోగపడి ఎంత బాధపడితే లాభమే ఉండదు.
అటువంటి అమ్మానాన్ని మాత్రం హ్యాపీగా 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 ఉంచుకోండి అన్న. ఇది 4th 20 పైసా అన్న. నువ్వు సంపాదించినటువంటి 1 రూపీలో 1 20 పైసా వాళ్ళ గురించి ఖర్చు పెట్టడం, మొత్తం రూపాయి ఖర్చు పెట్టదు, 1 20 పైసా. 300 కోట్ల విలువైనటువంటి కోటీశ్వరుడిగా నిన్ను ఈ భూమి మీద పుట్టించారన్నా. చాలా మంది అంటుంటారు నేను ఆ ఇంట్లో పుట్టాలి ఈ ఇంట్లో పుట్టాలండి. ఏ ఇంట్లో పుట్టినా 300 కోట్ల విలువైనటువంటి కోటీశ్వరుడు అన్న నువ్వు. 384,75,000 రూపాయలు విలువైనటువంటి ఈ శరీరాన్ని ఎవరిచ్చారన్నా? అమ్మానాన్లు. ఆ చదువు ఎవరిచ్చారు? అమ్మానాన్లు. ఆ నాలెడ్జ్ ఎవరిచ్చారు? అమ్మానాన్లు. నువ్వు ఇంత కంఫర్ట్ జోన్ లో ఇంత హ్యాపీగా ఈ రోజున ఇలా ఉన్నావంటే కారణం ఎవరు? అమ్మానాన్లు. ఈ రోజున అమ్మానాన్ని అనాథాశ్రమాల్లో వదిలేసేంత తెలివితేటలు నీకు ఎవరిచ్చారు? అమ్మానాన్లే. అవి కూడా అంత టాలెంట్ ఇచ్చారన్న అమ్మానాన్ని. అటువంటి అమ్మానాన్ని ఉంచుకోండి అన్న దగ్గర. ధైర్యం అన్న. అమ్మానాన్ని అంటే మన పరువు. బరువు కాదాడు వాళ్ళు, మన బాధ్యత, మన సంపద. అటువంటి తల్లిదండ్రుల్ని 1 20 పైసా ఖర్చు పెట్టాను. లాస్ట్ మిగిలినటువంటి 1 20 పైసాని ఈ సమాజం నుంచి, అంటే అర్జునుడికి, అంటే గీతలో అర్జునుడు బోధించాడు, ప్రతి మనిషి నువ్వు తీసుకున్నటువంటి ఈ శ్వాస, ఈ శ్వాసకి నువ్వు తీసుకున్నటువంటి బ్రీత్, ఈ శ్వాసకి సమాజం ఊపిరిపోస్తుంది. ఎందుకంటే నువ్వు ఇలా బతకటానికి సమాజం అన్ని వర్ణాలు అన్ని వర్గాలు నీకు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాయి. నువ్వు 1 రూపాయి సంపాదించుకున్న అన్ని వర్ణాలు అన్ని వర్గాల దగ్గర నుంచి సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. అది మానవ జన్మకి సార్థకత. ఎందుకంటే నీకు ఊపిరి పోసినటువంటి ఈ సమాజం గురించి నువ్వు 20 పైసలు ఖర్చు పెట్టు అని చెప్పడం జరిగింది. ఉత్తమమైనటువంటి జన్మ, ఉత్తమ పురుషుడు, ఉత్తమమైనటువంటి ఒక మనిషిగా మనం ఈ సొసైటీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత వీడు వెళ్ళిపోయాడరా కాదురా, మా గుండెల్లో మిగిలిపోయాడరా అని చెప్పిన స్థాయిలో మనం చెప్పుకోవాలని చెప్పానంటే 1 20 పైసా నువ్వు సంపాదించిన దాంట్లో ఈ సొసైటీ గురించి ఖర్చు పెట్టాను. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో క్లాసులు చెప్తుంటాం, జస్ట్ నువ్వు తాగి 5 రూపాయలు కాఫీ సంపాదించడానికి సుమారుగా 10,000 మంది పనిచేస్తేనే నీ నోటికి ఆ కాఫీ వస్తుంది అని చెప్పానన్నారు. నువ్వు తింటున్నటువంటి అన్నాన్ని, జస్ట్ నువ్వు తినేటువంటి ఒక రైస్, ఒక పదార్థానికి 10,000 మంది పనిచేస్తేనే నీ చేతి దాకా వస్తుంది, నీ నోటి దాకా వస్తుంది అని చెప్పిన పెద్దలు మహానుభావులు చెప్పారు. అటువంటి ఈ సొసైటీలో ఉన్న వాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవటానికి ఖర్చు పెట్టండి అన్న. చరిత్రలో చిరస్థాయిగా మిగిల్చిపోయే కార్యక్రమం అవి. సేవా రూపంలో ఆల్రెడీ మన క్లబ్స్ ద్వారా మనం అత్యద్భుతంగా చేస్తున్నాం. ఆ చేసే కార్యక్రమాలు ఇండివిజువల్గా కాదు, ఆ చేసే సేవా కార్యక్రమాలు ఇండివిజువల్గా కాకుండా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేయండి అన్న. మీరు చేసే 100 రూపాయల ప్రాజెక్ట్ అవ్వచ్చు, 100,000 రూపాయల ప్రాజెక్ట్ అవ్వచ్చు, చేసే కార్యక్రమాన్ని ఒక ప్లాట్ఫామ్ మీద చేయండి, ఒక బ్యానర్ మీద చేయండి. ఎప్పుడైతే బ్యానర్ మీద చేస్తుంటారో మీకు పబ్లిసిటీ అవసరం లేదు, కానీ మిమ్మల్ని చూసుకుని ఆదర్శవంతంగా 10 మంది తయారవ్వాలి. మిమ్మల్ని చూసి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. మీ జీవితాన్ని 10 మంది గొప్పగా చెప్పుకోవాలని చెప్పని అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ఒక ప్లాట్ఫామ్ మీద చేయండి అన్న. ఎందుకంటే మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకోవాలి, వాళ్ళ ఒళ్ళల్లో గుళ్ళు కట్టుకోవాలన్న. అది మనిషి జన్మ అంటే. పెద్దయన గంప గారు ఒక మాట అంటుంటారు, నువ్వు పోయిన తర్వాత ఊరు ఊరు కదిలి రావాలని చెప్పిన మాట అంటుంటారు ఆయన. ఆ స్థాయిలో మనం ఉండాలి అని చెప్పినంటే అటువంటి సేవా కార్యక్రమాలు, చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు, ఆర్గనైజేషన్కి ఒక మంచి పేరు వచ్చే కార్యక్రమాలు, నీ కుటుంబానికి మంచి పేరు వచ్చే కార్యక్రమాలు. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు తెలుసు కదా మీకు, సిబిఐ జాయింట్ డైరెక్టర్. జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు, ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడు అవుతాడు, ఒక మనిషి ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అవుతాడు అని చెప్పినంటే, కన్న తల్లిదండ్రులకి కళ్ళల్లో కన్నీళ్లు కాకుండా ఆనంద బాష్పాలు చూసుకున్న రోజున గొప్పవాడవుతాడు, చదువుకున్నటువంటి స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చిన రోజున గొప్పవాడవుతాడు, సంతకాన్ని ఆటోగ్రాఫ్ గా మార్చుకున్నప్పుడు నువ్వు గొప్పవాడవుతావు, నువ్వు చదువుకున్నటువంటి స్కూల్కి నువ్వు చీఫ్ గెస్ట్ గా వెళ్ళిన రోజున రెడ్ కార్పెట్ వేసి నీకు చీఫ్ గెస్ట్ గా ఒక బ్యానర్ కట్టుకుని వెళ్తే నువ్వు గొప్పవాడు అవుతావు అని చెప్పని చాలా చక్కగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏజ్ని బట్టి, దాన్ని బట్టి కొంతమంది మిస్ అయ్యి ఉంటే మిస్ అయ్యి ఉండొచ్చు, కనీసం ఇవే రేపు మన పిల్లలన్నా సాధిస్తే మన యాజ్ ఏ తల్లిదండ్రులకి హ్యాపీగా ఫీల్ అవడానికి అవకాశం ఉంది అని చెప్పని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి అటెండ్ అయినటువంటి ఈచ్ అండ్ ఎవరీ వన్ అందరికీ కూడా అంతర్జాతీయ తల్లిదండ్రుల శుభాకాంక్షలు అందజేస్తూ, మరి మాకు తెలిసినటువంటి 4 విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క షేర్ చేసుకునే క్రమంలో సరదాగా అందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది, ఎవరు తప్పుగా భావించద్దు అని చెప్పని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి 104 గవర్నర్ గారు, ఎందుకంటే మన జిల్లా నాయకుడిని మనం రికగ్నైజ్ చేయాలి ముందు, జిల్లా గవర్నర్ గారు రవిశేషి రుద్రంగి వారికి, వారి యొక్క టీమ్, కేబినెట్ సెక్రటరీ, కేబినెట్ ట్రెజరర్ అన్న, ఒక్క నిమిషం మ్యూట్ లోనే ఉండండి అన్న, కేబినెట్ సెక్రటరీ, కేబినెట్ ట్రెజరర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మొత్తం అందరికి, ప్రత్యేకించి ఐఈసీ ఆఫీసర్స్, ఎంతో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో ఎంతో కాలం నుంచి సర్వీస్ చేస్తూ ఆర్గనైజేషన్ మీద కమిట్మెంట్ తో
ఐఏఎస్ ఆఫీసర్ ఫాస్ట్ గవర్నర్లు అద్భుతమైనటువంటి ఈ ప్రోగ్రామ్ కి ఈ యొక్క ప్రోగ్రామ్ కి మరి అద్భుతమైనటువంటి సహకారాన్ని అందించినందుకు వారికి, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ కూడా వాయిస్ మెసేజ్లు పెట్టి అందరినీ మోటివేట్ చేసి రమ్మని చెప్పని ఇన్వైట్ చేసేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ యొక్క సెషన్ ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేయడానికి సహకరించిన ఈచ్ అండ్ ఎవరి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేకించి ఐతా సార్ గురించి ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఈ యొక్క ట్రైనింగ్ సెషన్స్ ఈ సంవత్సరం ఎంత చక్కగా ముందుకు వెళ్తుందంటే దానికి కారణం యాజ్ ఎ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా జస్ట్ నేను ఒక 20 డేస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది, ఒక వే చూపించింది కేవలం 20 డేస్. తర్వాత వాళ్ళతో కోఆర్డినేట్ చేసి రోజుకి 12 నుంచి 14 గంటల పాటు ఎఫర్ట్స్ పెట్టి అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ని, ఈ యొక్క ట్రైనింగ్, ఈ యొక్క విజన్ మోటివేషన్ సెమినార్స్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి బాధ్యతను తన భుజస్కంధాల మీద తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అయితే సార్ కి మన జిల్లా సందర్భంగా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ఈ చెండ ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులతో, మీరెప్పుడు కూడా పిల్ల పాపలతో భోగభాగ్యాలతో ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో శాంతి సౌఖ్యాలతో హ్యాపీగా 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 ఉండాలని, 10 మంది జీవితాలు వెలిగనిచ్చే స్థాయి ఆ స్థాయికి మీరు ఎదగాలని, ఆ శక్తి అమ్మవారు మీకు ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫాస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్స్ హజరత్ గుప్తా గారు అటెండ్ అయినట్టుగా చూశాను నేను మెసేజ్, హజరత్ గుప్తా గారు ప్రెసిడెంట్ వారికి మరి మనందరినీ ట్రైనింగ్ ఇస్తూ ఎంతో మంది ఆర్గనైజేషన్ లో వ్యక్తులను శక్తులుగా తయారు చేసినటువంటి మనందరి గురువు, మరి గంపా సారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఈ మ్యారేజ్ బ్యూరో అంటే మన మ్యాట్రిమోనీ వాసీ గ్లోబ్స్ ఇంటర్నేషనల్ సప్తపది మ్యాట్రిమోనీకి మన గంపా సారే దానికి చైర్మన్, మరి ఆధ్వర్యంలో రేపు గురువారం నాడు దాన్ని లాంచింగ్ ఇంకా ఆయనకు కూడా చెప్పలేదు, నేను ఇందాకే డిసైడ్ చేసుకున్న ముహూర్తాలన్నీ చూసుకొని గురువారం ఏకాదశి బాగుందని చెప్పని అనుకున్నాం, ఇంకా సార్కి కూడా చెప్పలేదు, సార్కి చెప్పిన తర్వాత మీ అందరికి వాట్సాప్ రూపంలో మీ అందరికి మెసేజ్ ఇస్తాం. ఆ మ్యాట్రిమోనీని కూడా మన ఆర్యవైశ్య పిల్లలది భవిష్యత్తు మనమే కాపాడుకుంటూ చాలా చక్కగా ముందుకు తీసుకెళ్దాం అని చెప్పని మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫైనల్ గా స్టే ఇన్ హోమ్ అండ్ స్టే సేఫ్. దయచేసి మీ వ్యక్తిగత జీవితంలో దయచేసి ఒకే ఒక విషయం చెప్తున్నాను, ఇంకొక 30 to 40 డేస్ క్రూషియల్ పీరియడ్, ఇంకా 30 రోజుల నుంచి 40 రోజుల పాటు మన అందరి దయచేసి 30-40 రోజుల పాటు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ యూజ్ చేస్తూ దయచేసి మాత్రం వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే మీ అవసరం అంటే చాలా మంది నాకు ఇమ్యూనిటీ పవర్ ఉందన్న, నాకేం అవ్వదన్నా అని చెప్తుంటారు, నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావు, నీకు ఆరోగ్యంగా ఉండడం కాదంట్లా, కానీ కరోనా అనేది కంటికి కనపడే శత్రువు యుద్ధం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీ విలువైనటువంటి ఆరోగ్యాలు, మీ విలువైనటువంటి ప్రాణాలు మీకు అవసరం ఉందో లేదో తెలియదు, కానీ మీ కుటుంబానికి అవసరం, ఈ సమాజానికి అవసరం, మన సంస్థకు అవసరం, ఈ ప్రపంచానికి అవసరం ఉంది, కాబట్టి దయచేసి మీ విలువైనటువంటి ఆరోగ్యాన్ని ప్రాణాలని కాపాడుకోవాలని చెప్పని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ, నమస్తే, జై వాసవి అన్న. ఎవరన్నా ఎవరు మాట్లాడేది, ఎవరు అన్న మాట్లాడేది, ఎవరు అయితే సార్, మీరు అయితే సార్ గవర్నర్ గారు మీరు లీడ్ తీసుకొని ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళ వరకు మాత్రమే అవకాశం. ఓకే సార్, ముందు మీరు మాట్లాడతారు. ఈ రోజు రాయకుడి ఆశాల సమేతము 5 నుంచి 6 సిల్వర్ కాయిన్స్ అనేటువంటివి ఇచ్చేందుకు అని చెప్పి మొన్న ప్రతిపాదించారు మేడము. అయితే ప్రస్తుతం 256 మంది హాజరై